లోకమందున మా తండ్రి దేవ, ఈ ప్రతికూల సమయంలో అనుకూలమైన సమయమును మాకు ఏర్పాటు చేసి మీరు ఇచ్చిన గ్రంథం నుండి తండ్రి మా జీవితాలని ఎంతగా కట్టుకోవాలో, ఈ ఒంటరి జీవితాల్లో తండ్రి మా జీవితాలని పాపానికి అంకితం చేయక ఎంత నిజాయితీగా మేము బ్రతకాలో చరిత్రలో మీ గ్రంథంలో రాయబడిన భక్తి కలిగిన అమూల్యమైన జీవితాలు కలిగిన స్త్రీలను మేము జ్ఞాపకం చేసుకుని చుండగా మాతో నేరుగా వారి జీవితాల ద్వారా మాట్లాడండి. మాలో ఉన్న లోపాలను తండ్రి మేము సరి చేసుకొని మీ కొరకు తండ్రి మేము ఉన్నతంగా బ్రతకడానికి సహాయమును అనుగ్రహిస్తారని కోరుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ మాటలు వింటున్న వారందరితో మీరు ముఖాముఖిగా మాట్లాడతారని అర్థిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా వినండి. ఈరోజు కుటుంబ వ్యవస్థలో చిదిగిపోయిన ఒక ఇల్లాలను గూర్చి, కుటుంబం అంటేనే ఏంటో తెలియని వయసులో గర్భవతైన ఒక స్త్రీని గూర్చి ఈరోజు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. నిజానికి నేను ఒక చరిత్రతో ముడిపడిన ఒక తరగతి చెప్పాలనుకున్నాను, కానీ అది అవల. ఈరోజు ప్రాముఖ్యముగా ఇద్దరు స్త్రీలు గురించి మీకు తెలియాలి. ఇద్దరు కన్యలే, ఒక కన్య పెళ్ళిగానిది, మరొక కన్య పెళ్ళై యవన జీవితంలో ఉండగానే భర్తను పోగొట్టుకున్న స్త్రీ. వీరిద్దరిని గురించి ఈరోజు మాట్లాడడం చాలా ఆనందదాయకం. నేను చాలా కాలం క్రితం మాట్లాడాలనుకున్నాను ఇది, కానీ సందర్భం రాలేదు. చాలామంది మన వివాహానికి ముందే చాలా ప్లానింగ్స్లో ఉంటాం మనం. నా యజమానితో నేను ఎట్లా ఉండాలి, నా భార్యతో నేను ఎట్లా ఉండాలి, నా లైఫ్ని నేను ఎలా డిజైన్ చేసుకోవాలి, నాకు పుట్టబోయే పిల్లలు ఎలా ఉండాలి, నేను నివసిస్తున్న గృహం ఎలా ఉండాలి, మాకు రోజువారీగా మా షెడ్యూల్ ఎట్లా ఉండాలి అని ఎన్నో ప్లాన్ చేసుకుంటాం మనం. కానీ బాధ ఏంటంటే అనుకున్న దానికి రివర్స్ జరిగేసరికి ఆ జీవితాలు కలవికలమైపోయి ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకునే వారు ఎందరో. అలాంటి జీవితాలని నిజంగా చరిత్రలో వీళ్ళలాంటి వారు బహు అరుదేమో ఈరోజు మనం మాట్లాడుకున్న పోయేవారు. ఎన్నో ఊహలతో జీవితాన్ని ఊహించుకుంటున్నారు ఆ ఇద్దరు స్త్రీలు. ఎన్నో ఊహల్లో ఉన్న వారి జీవితాలు ఒక్కసారిగా ఏమయ్యా అంటే కుప్పగూలిపోయే వార్త. నిజముగా వారి జీవితాల్ని మనం గమనిస్తున్నప్పుడు సమాజానికి విశ్వాసి ఎంత వేరుగా బతుకుతాడా అని మనకు అర్థమవ్వాలి. సమాజానికి నీకు ప్రత్యేకత ఉండాలి. సమాజంలో ఉన్నవారు అలానే ఉండి నువ్వు అట్లానే ఉంటే దేవుడు అంటాడు ఎట్లా కుదురుద్దయ్యా అని అడుగుతాడు ఆయన. మీరు గమనించండి, కొందరు తల్లులు ఫోన్ చేస్తున్నప్పుడు చాలా రోదనతో ఫోన్ చేస్తూ ఉంటారు. ఏమనంటే, వయసులో ఉండగానే మా ఆయన మమ్మల్ని వదిలేశాడయ్యా, మా కొరకు ప్రార్థన చేయండి అని. పిల్లలు లేరు, కట్టుకున్నవాడు మా దగ్గర లేడు, ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నామని విదేశాలకు పోయి వారి రోదన అంతా ఇంతక. ఇది కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తారంటే వివాహానికి ముందే తప్పులు చేసి ఆ తప్పుని ఎలా కప్పిపుచ్చుకోవాలో తెలియక జుట్టు బీక్కొని అన్న ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని పిచ్చి పిచ్చిగా ఏడ్చేవారు మరికొందరు. ఈ రెండు జీవితాలని మీరు చూడండి. ఈ రెండు జీవితాల్లో కామన్గా మనకు కనిపించేది ఏంటంటే, ఒకటి వ్యక్తుల వలన తప్పులు జరిగాయి, రెండు కావాలని తప్పులు చేశారు. ఇలాంటి జీవితాలకు విరుద్ధముగా ఇలాంటి నష్టాలే జరిగాయి, కానీ వారు కావాలని తెచ్చుకున్నవి కాదు. ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడే ఇక నెక్స్ట్ మనం తెలిపోతే మనకు ఒక హడావుడి స్టార్ట్ అవుతుంది.
క్రైస్తవ్యానికి. ఏమిటది? క్రిస్మస్. బాధపడవలసిన అవసరం ఏంటంటే బైబిల్లో కొన్ని సందర్భాలు సీజనల్గా అలవాటు చేసేసారు. 90వ కీర్తన చదవాలనుకోండి, ఆడవాళ్ళు చచ్చిపోవాలి. సీజనల్గా అన్నమాట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం కానీ, కొలసీ పత్రిక చివరి అధ్యాయాలు కానీ చదవాలంటే కరమగాలిపోయి ఆవిడ కొడుకు పెళ్ళి అయిపోవాలి. ఇంకా విచిత్రం చూడండి, ఇంకా విచిత్రం ఏంటంటే క్రిస్మస్ సందర్భాలు వస్తేనే క్రీస్తు పుట్టుక సందర్భాలు గుర్తొస్తాయి, లెంట్ డేస్ వస్తేనే పునరుద్ధానపు గడియలు మాట్లాడుకుంటాం. ఇలా బైబిల్ని సీజనల్గా మనం అలవాటు చేసేస్తే బైబిల్ ఎట్లా అర్థమవుద్ది మనకి? అందుకే బైబిల్ని ఈ కాలంలోనే చదువుకోవాలని ఎప్పుడు అనుకోకండి. ప్రతీ కాలంలో కొన్ని జీవితాలు మనకు పాఠాలు నేర్పుతుంటాయి. అయితే ప్రేమ కలిగిన దేవుడు వీరి జీవితాలని, యవన జీవితాలని ఎందుకు ఎట్లా అప్పగించాడంటే, నిజముగా యవనస్తులైన మన జీవితాన్ని సవాల్ చేస్తుంటారు వాళ్ళు. చాలా ఊహలతో బతుకుతుంది ఒక అమ్మాయి, బాగా వినండి, ఎన్నో ఊహలతో బతికేస్తుంది. ఎంత ఊహలతో బతుకుతుందంటే, తను నేను చేసుకోబోయేవాడికి తప్ప నన్నెవ్వరు చూడడానికి వీల్లేదు, నా కన్యత్వం నేను చేసుకొనబోయే పెనిమిటికి తప్ప నా శరీరాన్ని ఎవడో తాకడానికి వీల్లేదని నిష్ట కలిగి జీవిస్తుంది యోధ జాతిలో ఒక కన్య. ఎంత నిష్ట కలిగిందంటే తల్లి, ఇజ్రాయేల్ దేశంలో దేవుని కనుదృష్టికి ఆ కూతురు తప్ప ఎవరు కనబడలేదట. యవనస్తులైన సహోదరి మనులు జాగ్రత్తగా వినాలి. ఈరోజు దిక్కుమాలిన ఫ్యాషన్ అయిపోయింది లవ్లు చేయడం. ఈరోజు ఎంత దిక్కుమాలిన గొడ్డు పరిస్థితి అంటే, వివాహానికి ముందే భర్తల్ని సెలక్షన్ చేసుకోవడం నేను అంటాను, అది పాతాల మార్గానికి సెలక్షన్ అంటాను. మీరు నిష్ట కలిగి దేవుని కొరకు బ్రతకడానికి ప్రయత్నం చేయండి, మీకు కరెక్ట్ పార్ట్నర్ని దేవుడు సెట్ చేస్తాడు. మీరు నమ్మాలి దేవుణ్ణి. మీరు నమ్మలేని ఒక వాక్యం ఏంటంటే, ఇప్పటికీ విశ్వాసులకి పరలోకంలో పెళ్ళిళ్ళు నిర్ణయింపబడతాయి. నమ్మిన వారు ధన్యులు. లేదండి మా సెలక్షన్ మేమే తీసుకుంటామని చెప్పి మీరే వివాహానికి ముందు ఎవరో గాలికి తిరుగుతున్న వాడిని ఏమంటారు, గాలిపిగా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, నీ జీవితం ఈదురుగాలే, గుర్తుపెట్టుకో. సుఖముండదు జీవితానికి. ఒకడొక అమ్మాయిని లవ్ చేశాడట, ఎన్టీ రామారావు గారు చెప్పిన జోక్ ఇది, బాగుంటుంది. ఒక అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళు లవ్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ప్రేమించిన తర్వాత వాళ్ళ డాడీకి చెప్పాడట, ఇదిగో తండ్రి గారు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అన్నాడు. ఎవర్రా అమ్మాయి అన్నాడు. అదిగో ఆ పుల్లమ్మ అని చెప్పాడు. ఆవిడ పేరు పుల్లమ్మ, కామెడీకి పుల్లమ్మ, బ్లడ్ ఈడియట్ అన్నాడట వాళ్ళ నాన్న. మడర్ ఫాదర్ మీరు అలా నన్ను డిగ్రేడ్ చేసి మాట్లాడకండి, నేను నిజముగా చెప్తున్నాను, ప్రాణానికి ప్రాణము కన్నా ఎక్కువగా ఆ పిల్లని నేను ప్రేమించాను. వాళ్ళ ఫాదర్ అంటున్నాడు, రే నేనెవరో తెలుసా, ఈ ఊర్లో పేరు ప్రఖ్యాతులు కలిగిన పెద్ద మనిషిని, ఈ ఊర్లో నేను స్థితిగతులు కలిగిన పెద్ద మనిషిని, నువ్వేంట్రా ఇలాంటి పని చేసావు, మన స్థాయికి తగిన పని చేయలేదు, నువ్వు చేస్తున్న పనులు ఎంత దరిద్రముగా ఉన్నాయంటే, ఇంటి పేరు చెడగొట్టడమే కాదు మరి నీ భవిష్యత్తును కూడా తారుమారు చేసుకునే ఇలాంటి పుల్లమ్మను సెలెక్ట్ చేసుకున్నావు ఏట్రా అని అడిగాడు వాళ్ళ నాన్న. అప్పుడు వాళ్ళ నాన్న అడుగుతుంటే వాళ్ళ నాన్న వైపు ధీటుగా చూస్తూ, ఫాదర్ నా లవ్ను మీరు కించపరచకండి అన్నాడు. వాళ్ళ నాన్న సీరియస్గా వచ్చి, ఈరోజు నుంచి నువ్వు నా కొడుకువి కాదు, నేను నీకు తండ్రిని కాదన్నాడట. వెంటనే వాడు అన్నాడు, వాళ్ళ నాన్నే దుర్మార్గుడా, ఇన్ని రోజులు మా నాన్న అనుకుని నమ్మేసి నిన్ను నాన్న నాన్న అని పిలుస్తున్నాను, అంటే నాకు ఒరిజినల్ నాన్న కాదు నువ్వు, మా అమ్మ ఒరిజినల్ కదా అని రోడ్లను నడుచుకుంటూ పోతున్నాడట. మా నాన్నెవరు, మా అమ్మ ఎవరు, ఒరే దరిద్రుడు నా ఉద్దేశం అది కాదురా, నా ఉద్దేశం ఏంటంటే ఈ రోజు నుంచి నీకు తండ్రిని కాదు నువ్వు చేసిన పనిక నేనంటే మొత్తానికే ఎసరెడుతున్నావు నువ్వు. ఇది లవ్వు,
ప్రేమలో ఉన్నవాడికి గుడ్డి అనడం మామూలు గుడ్డి కదట. వాళ్ళ నాన్న బాధ కూడా వీడికి అర్థం అవక ఏం చేస్తున్నాడు చూడండి, వాళ్ళ నాయన బాధ అర్థం అవక ఏమంటున్నాడు, నువ్వు నాన్నవు కదా నాకు అంటున్నాడట. మా నాన్నెవరు, మా అమ్మ ఎవరు అని అడుగుతున్నాడు. చూసారా, ప్రేమలో ఉన్నవారు గుడ్డి వారే కాదు, అసలు కళ్ళు లేని వాళ్ళు. కాబట్టి ఇలాంటి లవ్ స్టోరీస్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని లేవు చెప్పండి. వివాహానికి ముందే జతలు కట్టడం బైబిల్ విశ్వాసులుగా మనకు తగదు. దేవుడు ఇస్తాడు వెయిట్ అండ్ సీ. ఆయన ఇస్తే గిఫ్ట్ అదిరిపోతుంది. మనం గిఫ్ట్ తెచ్చుకుంటే ప్యాకింగే బాగుంటుంది, లోపల ఏముండదు అన్న సంగతి తర్వాత అర్థమవుతుంది. అలాంటి గొడ్డు పరిస్థితులకు మనం పోకుండా ఉండాలి అంటే విశ్వాసం కలిగి జీవిస్తూ ఉండాలి. అలా విశ్వాసం కలిగి కేవలం దేవుని తలంపులతోనే నిండిపోయిన ఇజ్రాయెల్ కంట్రీలో ఒక వర్జన్ ఉందట. ఆ తల్లిని దేవుడు ఫోకస్ చేశాడు. ఎవరికి ఇవ్వలేని విచిత్రమైన మినిస్ట్రీ ఆమె గర్భంలో పెడుతున్నాడు. ఎవరో మీకు ఐడియా వచ్చి ఉండాలి, మేరీ, క్షమించండి, మరియా. ఆమె ఎంత గొప్ప స్త్రీ అంటే లెక్కలేస్తే సుమారుగా కన్యాన్న పదం జుడాయిజంలో ఏ ఏజ్కి స్టాండింగ్ ఇస్తారంటే 18 ఇయర్స్. ఎంత, కేవలం 18 ఏళ్ళకి 17 ఏళ్ళకి ఇచ్చే వయసు. అంటే మరి వయసు ఎంతయ్యా అంటే మరే గారి వయసు 18 ఏళ్ళ అమ్మాయికి ఇంత బరువు అయిన కాదా. చూసారా, దేవుడు ఏం ప్రాజెక్ట్ ఇస్తున్నాడు ఆ తల్లికి అంటే, ఏం ప్రాజెక్ట్ ఇవ్వడం ఏంటి, నిశ్చితార్థమైన నీకు తల్లి నీకు కొడుకు పుట్టబోతున్నాడు. అర్థమవట్లేదు ఆ తల్లికి. నేను అనుకుంటాను వయసు చిన్నదే కానీ మనసు మాత్రం చాలా పెద్దదే మరే గారి వయసు. వయసే చిన్నదే కానీ అనుభవం మాత్రం చాలా ఎక్కువ. నేను అనుకుంటాను ఆమె తప్పు చేయలేదు అనడానికి చరిత్ర సాక్ష్యం ఉందా అంటే ఎస్, చాలామంది మరీ గారి క్యారెక్టర్ని పాయింట్అవుట్ చేస్తారు. మంచి మనసు లేని మూర్ఖపు అడ్డగోలు చరిత్రకారులు కూడా ఏమన్నారంటే, రోమన్ సోల్జర్స్తో లేదా రోమన్ సైనికులతో ఈవిడ అక్రమ సంబంధం పెట్టుకుందని అడ్డగోలు రాతలు రాసేశారు. కానీ గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఈ తల్లి అలాంటి అక్రమ సంబంధమే పెట్టుకుంటే యూదులు మంచివారా చెప్పండి. ఒకరోజు యేసుక్రీస్తు ముంగిటికి ఒక కేస్ స్టడీని తీసుకొచ్చారు, మీకు గుర్తుందో లేదో. ఎబిచారము చేయుచుండగా పట్టబడిన ఒక స్త్రీ అన్నారు. మీకు ఆ పాయింట్ మీకు గుర్తుందో లేదో, వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీ అంటే ఆవిడ వ్యభిచార వృత్తిలో బతుకుతున్న స్త్రీ కాదు. మరలా, వ్యభిచారము చేయుచుండగా పట్టబడిన స్త్రీ అంటే వ్యభిచారములో బ్రతుకుతున్న స్త్రీ కాదు. వ్యభిచారం అన్నది ఏంటంటారు, ఒక పురుషునితో జత చేయబడిన స్త్రీ మరొక పురుషునితో సంబంధం పెట్టుకున్న దాన్ని వ్యభిచారి అంటారు. అంటే ఈవిడ ఎవరయ్యా అంటే ఎంగేజ్మెంట్ అయిన స్త్రీ. మీకు ధర్మశాస్త్రం ఏదైతే ఉందో మోజస్లా, అందులో కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి మనం చదువుకున్నాం, సందర్భం కాదు, జస్ట్ టచ్ చేసి వెళ్ళిపోతాం. ప్రధానము చేయబడిన చిన్నది వేరొకని పురుషునితో అక్రమ సంబంధం పెట్టుకుంటే ఆమె వ్యభిచారి అని. అంటే ప్రధానం అవ్వడమే సగం పెళ్ళైపోవడం అన్నమాట. అంటే యేసుక్రీస్తు ముంగిటికి వచ్చిన స్త్రీ ఎవరయ్యా అంటే ప్రధానము చేయబడిన స్త్రీ. ప్రధానము చేయబడిన స్త్రీ వ్యభిచారమందు పట్టబడిందట. అంటే ప్రధానము చేయబడిన స్త్రీ వ్యభిచారమందు పట్టబడితే చూస్తూ ఊరుకునే బ్యాచ్ కాదు ఎవరు, పరిశీలి శాస్త్రులు. వాళ్ళు ఊరుకున్న ధర్మశాస్త్రం ఊరుకోదు. వాళ్ళు ఏం చేయమని చెప్పిందో తెలుసా, తగిన తీర్పు తీర్చమంది, మూల్యం కట్టమని చెప్పింది. అయినా వారు ఘోరాతి ఘోరమైన పాపం చేసి బొంకితే ఆ చెడుతనం తొలగిపోయేలా రాళ్ళిచ్చి కొట్టి చంపేమని, అది సీన్ అక్కడ. అందుకే రాళ్ళు ఎత్తారు. మీరు ద్వితీయోపదేశ కాండలు ఉంటుంది అంతా మీరు చదువుకోండి. అందుకు రాళ్ళు ఎత్తారు అంటే, వివాహమైన స్త్రీ
పరాయి పురుషులతో వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు జరిగిస్తే బతకనివ్వరు. ఇప్పటికీ మీరు గమనించండి, బహిరంగముగా ఇలాంటివి చేయడానికి ఆ దేశాలు భయపడతాయి. దాన్ని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో అరబ్బులు అడగండి, ఇలాంటివి జరిగితే బహిరంగ ఊరే జరగకూడదు. అలాంటివి ఏవో నీడన జరిగే దరిద్రులు జరిగించే వాళ్ళు ఉంటారు, కానీ బహిరంగముగా ఈ కార్యక్రమాలు చేస్తూ జర్జాగా బతికే పరిస్థితి చరిత్ర లేదు. ఇప్పుడు మీకు అర్థం కావాలి. మరియే గనక తప్పు చేస్తే రోజు రోజుకి ఆకారం బయటకు కనబడుతున్నప్పుడు చూస్తూ వదిలేస్తారా? ఆ తల్లిని ఒక్కడు కూడా ఏలెత్తు చూపించలేకపోయారంటే సమకాలీన వ్యక్తులు ఆ తల్లి జీవితం ఎంత నిష్ట కలిగిన జీవితం అంచనా వేసుకోండి. పరిసయ్యులు శాస్త్రులు పెద్ద మనుషులు కూడా అమ్మాయిని పాయింట్అవుట్ చేయలేకపోతున్నారంటే మీకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? ఆ అమ్మాయిని పాయింట్అవుట్ చేయడానికి సాక్ష్యాలు గుసగుసలు ఉండుంటాయి. ఏవో మాట్లాడుకుని ఉంటారు, కానీ తప్పు చేసిందనడానికి ఆధారం లేదు. అలా మెల్లగా బతుకుతుందట. చిన్న వయసులోనే ఏమైందయ్యా అంటే, చిన్న వయసులోనే ఆమె గర్భం దాలుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి మాట్లాడే ముందు వార్త వచ్చింది. ఎక్కడి నుండి? దేవదూత తీసుకొచ్చింది పరము నుండి. తెలిసిన సందర్భాలే, తెలియాల్సిన ఒత్తిడి చాలా ఉంది. నేను అనుకుంటాను క్రిస్మస్ అనేది ఏదైతే ఉందో, క్రీస్తును ఆరాధించే ఆ వాతావరణం ఏదైతే ఉందో, ఈ క్రిస్మస్ అనే పదం రావాలి అంటే ఇద్దరు యవనస్తుల జీవితాల త్యాగ ఫలం క్రిస్మస్. గుర్తుపెట్టుకోండి, ఎవరయ్యా ఇద్దరు యవనస్తులు అంటే, ఒకటి మరియా, రెండు యూసెఫ్. మరియకున్న అవమానం ఏంటంటే పెళ్లికి ముందే గర్భం దాల్చిన అవమానం. ఏసేపుకున్న అవమానం ఏంటంటే, త్యాగం ఏంటంటే, గర్భవతి అయిన దాన్ని చేసుకోవడం అవమానం. ఇద్దరు యవనస్తులు చూడండి, వారి జీవితాన్ని త్యాగం చేసి క్రీస్తుని లోకానికి అంకితం చేయడానికి వాళ్ళు చేస్తున్న త్యాగాలు మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. పెళ్లికి ముందే తప్పులు చేసే మనలాంటి జీవితాలకు ఏమర్థమవుతాయి ఆ త్యాగ జీవితాలు? పెళ్ళికి ముందే వంకర సూపులు చూసే మనకేం తెలిస్తే ఆ త్యాగ జీవితాలు అంటే, పెళ్ళికి ముందే పరాయి స్త్రీలతో పరాయి పురుషులతో మాట్లాడే దౌర్భాగ్యపు బతుకులు కలిగిన మనకేమర్థమైతే వీరి జీవితాలు ఎంత నిష్ట కలిగిన జీవితాలు అంటే, గుర్తుపెట్టుకోండి, తప్పు జరగడానికి వెళ్ళి నేను చేసుకోబోయే భార్యను తప్ప పరాయి స్త్రీని నేను టచ్ చేయనని కంకణం కట్టుకున్న వ్యక్తి జోసెఫ్. నేను చేసుకోబోయే పెనిమిటికి తప్ప వేరొకడికి నా శరీరం మీద కానీ నా శ్వాస కూడా వాడికి తగలడానికి వీల్లేదని నిష్ట కలిగిన జీవితం మరి అది. యంగ్స్టర్స్ అందరూ దీన్ని అబ్జర్వ్ చేయాలి. తప్పు చేయడం చాలా ఈజీ, నిష్ట కలిగి బతకాలంటేనే హీరోయిజం ఉండాలి. తప్పు చేయడం దరిద్రం, అది తప్పు చేయకుండా ఉండాలంటే నిష్ట కలిగి జీవించాలి. దగ్గర దగ్గర ఉంటే తప్పు చేసే అవకాశాలు, కానీ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, మరే జీవితం కానీ ఏసేపు జీవితం కానీ ఒక వృద్ధాప్యంలోకి జారిపోయిన విధవరాలైన కన్య జీవితం కానీ ఈరోజు చూస్తే మనకు చాలా ఒత్తిడి తీసుకొస్తుంది మన జీవితంలో. చూద్దాం, మరియ మాట్లాడుతుంది దేవదూతతో. ఏమని మాట్లాడుతుందో ఒకసారి చూడండి. మరియ మాట్లాడుతున్నప్పుడు లూకా సువార్త మొదటి అధ్యాయం, లూకా సువార్త మొదటి అధ్యాయం 34-33 వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలెను, ఆయన రాజ్యము అంతము లేనిదయుండునని ఆమెతో చెప్పను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చను, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడిను భాగమైన సందర్భాలు మనకు తెలుసు. దేవుడు మెస్సయ్య రాబోతున్నాడు. మెస్సయ్యని ఈ భూమి మీద, కుమారుని భూమి మీద పంపడానికి ఇజ్రాయేల్ దేశమంతా పరము నుండి చూశాడట. దేశమంతా పరము నుండి దేవుడు చూసేసరికి తలుక్కుమని మెరిసింది ఒకే ఒక్క కన్య. ఈవిడే ఎందుకు కనబడిందంటే మిగిలిన వారు కన్యలే, ఊహల బాగునుండో. కన్య అనగానే దేహమే కాదు గుర్తుపెట్టుకోండి, మనసు కూడా పవిత్రంగా ఉండాలి. వ్యభిచారాన్ని కామత్వాన్ని బైబిల్ ఎక్కడి నుండి లెక్కలు వేస్తుందంటే చూపుల్లో మనసుల్లో కూడా లెక్కలు వేస్తుంది. అంటే దేవుని దృష్టికి బాహ్యంగా చాలామంది కన్యలు ఉన్నారు, వాళ్ళెవ్వరూ ఊహల్లో నాకు తెలిసి పవిత్రంగా కనబడుండరు. ఈ తల్లే ఎందుకు కనబడుతుందంటే ఈ తల్లి ఊహల్లో కూడా తప్పు చేయట్లేదు. చూడండి, ఆమె ఎంత వయసులో చిన్నదైనా ఆమె పవిత్రతలో చాలా పెద్ద పీట వేసుకుంది. నన్ను అడిగితే గొప్ప జీవితాలు ఎవరివయ్యా అంటే అన్నీ వదిలేసి క్రైస్తవ్యంలో ఒంటరిగా బతుకుతుంటారు. చూసారా, కొంతమంది తల్లులు ఉన్నారు, పేర్లు చెప్పకూడదు, వాళ్ళకి సరి అయిన పురుషులు సమాజంలో లేరని వివాహం చేసుకోకుండా ఇప్పటికి 50 సంవత్సరాలు బతుకుతున్నారు తెలుసా? నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఎవడు చూసినా మంచి ఆలోచనలు, ఎవడికి మంచి ఆలోచనలు, ఎవడికి మంచి కార్యాలు లేవు. వీడిని నమ్ముకొని బతికే కన్నా దేవుణ్ణి నమ్ముకొని స్తుతులు కలిగి బతకడం మంచిదని వివాహాలు మానేశారు. ఎందరో ననసలేరే చెప్పండి, 12 ఏళ్ళకే నిబంధన చేసుకుంటారు. మనకు ననసను చూస్తే ముసిముసి నవ్వులు వచ్చేస్తే మన మీద పెద్ద ఏంటది, పండిత వర్గం పండిత పుత్రులాగా. ననసును చూడండి, చాలామందిని చిన్న వయసులో, అందులో తెల్ల మదర్ తెరీసా, చిన్న వయసులో జీవితానికి నిబంధన చేసుకుంటారట. ఆస్ట్రేలియాలో కానీ అమెరికాలో కానీ చాలామంది ననసుగా ఎలా వస్తారు చెప్పనా, మా కన్యత్వం ప్రభువుకి అంకితం. అంతకుముందు వాళ్ళు చేసే నిబంధన చూడండి, ఒకవేళ వివాహం చేసుకుంటే మా పురుషునికి అంకితం, లేదా వివాహం కాకపోతే నా కన్యత్వం ప్రభువుకే మహిమార్థం అని నిబంధన చేసుకుంటారు. అలాంటి లిస్టుకి ముందడుగులో ఉండే తల్లి ఎవరయ్యా అంటే మరియా. ఈ మరియా గారిని చూడండి, పరిశుద్ధాత్మునికి ముందు దేవదూత వచ్చి మాట్లాడుతుందట, ఇదిగో నువ్వు గర్భవతి అవుతావు తల్లి, నీకు శుభము అన్న. ఈ శుభము నీకే కాదు యావత్తు మానవాళికి కూడా శుభము కలుగుగాక అన్న. అర్థమయ్యేలోపే దేవదూత చెప్తుంది ఏమనంటే, ఏమని మాట్లాడుతుంది దేవదూత అంటే, ఇదిగో నీ మీదకి పరిశుద్ధాత్ముడు వస్తాడు అంట. నీ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చి కమ్ముకుంటాడు, నువ్వు గర్భం దాలుస్తావు. కామాంతపు ఆలోచన కలిగిన దరిద్రులు కొంతమందికి వక్రీకరించారు ఈ వచనాన్ని. నేను అనకూడదు కానీ అర్థం కావడానికి ఆ పదం ఉపయోగించగా తప్పట్లేదు. యేసుక్రీస్తు వారికి తండ్రి ఎవరని ఉటంకిస్తున్నారో దరిద్రులు, చూసారనా, వీళ్ళకి ఆలోచన తప్ప ఇంకేమీ రావు. 60 కేజీలు మట్టి తీసి లీటర్ల నీళ్లు తీసి మనిషినే చేసిన మహానుభావుడు దేవుడు. మట్టి నుండే ఆకారాన్ని డిజైన్ చేసిన వాడు మాంసం నుండి మరొక మాంసపు ఆకారాన్ని డిజైన్ చేయడానికి సెక్షువల్ అఫేర్స్ అవసరమా? నీ దరిద్రపు ఆలోచనకు అవసరమేమో కానీ దేవునికి అవసరం లేదు. మట్టి నుండే మనిషిని తీసిన వాడు మాంసపు ముద్దు నుండి మరొక ఆకారాన్ని తీయగలడు. కానీ వీళ్ళకి అర్థం కాని వచనాలు ఏంటంటే, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చిందనగానే లేడీ అయిపోయింది కనుక అక్కడ వీళ్ళ ఆలోచన బాల. నీ మీదకి వచ్చిందన్న మాట లేడీకే కాదు, పురుషులకు కూడా ఉపయోగించాడు దేవుడు. చదవలా, అపోస్తుల కార్యాలు కానీ సువార్తలు కానీ మనం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చిన అప్పటి వరకు పట్టణములో కనిపెట్టుకుండడి 1:8 అపోస్తులు. నీ మీదకి వచ్చును, మీ మీదకి వచ్చును. ఇక్కడ లేడీస్ ఉంటే నువ్వు ఎలా ఆలోచిస్తావేమో. మరే గనక మరేకి ఎలాంటి పదం ఉపయోగించాడో దేవుడు,
అపోస్తులు కూడా అదే పదం ఉపయోగించడం. మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర చదువుకుని టైం తక్కువ ఉంది. న్యాయాధిపతుల్లో మాట్లాడుతూ 6:34 కూడా ఏమంటాడు, 34 సంసోను మీదకి ఏమొచ్చిందట, ఆత్మ వచ్చిందట. మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర చదువుకోండి, 1 సమూయేలు గ్రంథం 10:6 ఆత్మ వారి మీదకి దిగెను. మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర చదువుకోండి, లోకసువార్త 7 కానీ, అపొస్తలుల కార్యం 1:8 వచనం కానీ, నీ మీదకి వచ్చినంటే ఆత్మకున్న ప్రభావం ఏంటంటే అసాధ్యమైన కార్యాలు సుసాధ్యము చేస్తట. ఆత్మ ఇంకా ఎక్కడికి వచ్చిందయ్య అంటే గుర్తుపెట్టుకోండి, అగాధ జలముల మీదకి వచ్చి అగాధ జలములను కమ్ముకొని చీకటిని వెలుగును వేరు చేసి ఈరోజు సృష్టి అనే దానికి ఒక రూపాన్ని ఇచ్చింది. ఎవరు? పరిశుద్ధాత్ముడు. అక్కడ నీవు ఆలోచించే ఆలోచన అక్కడ కుదురుద్దా? ఎక్కడ? సృష్టి ప్రారంభంలో. లేదే, అక్కడ రాని ఆలోచనలు ఇక్కడెందుకు వస్తున్నాయి అనగానే ఏదో ఊహించుకుని అంటే మనిషికి లేదా శాస్త్రీయతకి అర్థమైంది ఏంటంటే స్త్రీ పురుషుల కలయిక శుక్రకణం ఉంటేనే అన్న భాషలో మాట్లాడేసుకొని ఖచ్చితంగా ఏదో జరుగుంటుందని తప్పుగా ఆలోచిస్తారు. మరియా పవిత్రమైన తల్లి. మనం రోమన్ క్యాథలిక్ కాదు, కానీ ఒప్పుకొనక తప్పదు ఆ తల్లి చాలా గొప్పది, చాలా గొప్పది. పరమసుతుణ్ణే దేవసుతుణ్ణే గర్భాన్ని మోయడానికి ఆ స్థలం ఆ తల్లి యొక్క దేహం అవసరమైందంటే ఆమె క్యారెక్టర్ ఏంటో చూడండి. ఆమె గర్భం దాల్చడానికి ముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా? ప్రవక్తల ప్రవచనాలు పరంపర కొనసాగుతుంది, రాబోతున్నాడు మెస్సయ్యా అని. దేవదూతల్లో పరలోకముందు దేవదూతలు ఎదురు చూపులు చూస్తున్నాయి. ప్రకృతి అంతా సంతోష గానంతో ఎదురు చూస్తుంది, దేవసుతుడు రాబోతున్నాడు రాబోతున్నాడు అని. ప్రవక్తుల ప్రవచనాలు పరలోకపు దూతల యొక్క ఎదురు చూపులు ప్రకృతిలో విచిత్ర విచిత్ర కదలికలు, నక్షత్రం ఇలా రకరకాల కదలికలతో ప్రకృతి అంతా ఎదురు చూస్తున్నప్పుడు మరీని ఎంపిక చేసుకున్నాడట దేవుడు. తల్లి, నీ ద్వారా నా కుమారుడు భూమి మీదకి రాబోతున్నాడు అని అప్పుడు అడుగుతుంది. మనకు తెలిసిన శాస్త్రీయతే చిన్న వయసులో ఆ తల్లికి కూడా తెలిసింది, నేను పురుషుణ్ణి ఎరగని దానిని ఇది ఎట్లా జరుగుద్ది అని అడిగింది. ఎంత మృదువుగా మాట్లాడిందో చూడండి. నాకు అర్థం కావట్లేదు ఈ దేవుని యొక్క ఆలోచన అర్థం చేసుకోవడం అని అడిగింది ఆ టీనేజ్ అమ్మాయి. నేను అనుకుంటున్నాను ఇదే ప్రశ్న జకర్యా కూడా అడిగాడు, మీకు గుర్తుందో లేదో. ఈ అధ్యాయంలోని ఎన్ని జీవితాలు కనబడతాయి చూడండి. జకర్యా ఏమని అడిగాడంటే ఇది ఎలా కుదురుద్ది అని అడిగాడు. ఏది? వృద్ధురాలైన నా భార్య కనడం ఏంటి, వృద్ధుడైపోయిన నేను ముసలితనం ముందు నేను బిడ్డని కనడం ఏంటి అనగానే ఏం జరిగిందయ్యా అనగానే ఒకసారి అధ్యాయం చూడండి. మొదటి అధ్యాయం లోకసువార్త 18 జకరయ్య, ఇది ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలము గడిచినదని ఆ దూతతో చెప్పగా. చూడండి, మరియా ఎలాంటి ఆలోచనలు అడుగుతుందో, క్షమించండి, మరియా గారు ఎలాంటి ఆలోచనలు అడుగుతున్నారో జకరయ్య గారు కూడా అలాంటి ఆలోచనలను అడుగుతున్నారు. మరియ గారు ఏమని అడిగారు? పురుషుణ్ణి లేనిదే గర్భం దాల్చడం అనేది ఇప్పటి వరకు నేను వెళ్ళా చరిత్రలో జరగలేదు, జరగదు కూడా. అసలు చరిత్ర ముందు కానీ చరిత్ర తర్వాత కానీ జరగని ఈ కార్యం నాకు అర్థం అవట్లా అంది. ఇదే ప్రశ్న ఎవరు అడిగారయ్య అంటే జకరయ్య అడిగాడు. ముసలివాడైన నా భార్య బహుకాలము గడిచినది ఆ దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖ ముందు నిలిచిన గాబ్రియేలును. ఏంటట? దేవుని సముఖ ముందు నిలబడిన గాబ్రియేలు. మరలా గుర్తుపెట్టుకోండి, 1 ఇయర్ అయిపోయింది ఈ పాయింట్ చెప్పి. గాబ్రియేలు ఎక్కడ నిలబడింది? దేవుని సముఖ ముందు కుడిపార్శ్వమున నిలబడి. ఎప్పుడు? కుడిపార్శ్వమున. దేవుని సన్నదానగానే దేవుని మందసం. దేవుని మనస్సు మందస్థానికి లేదా దేవుని సన్నిధికి దేవాలయంలో
కుడిపార్స నిలబడిందట. మీకు అర్థమవుతుందా? ఈ భూమి మీద ఉన్న పొజిషన్ ఏదైతే ఉందో పరమందు కూడా అవి పొజిషన్స్. ఆ దూతలకి గాబ్రియేలు పరలోకంలో ఎక్కడుంటాడయ్యంటే కుడి పక్క నిలబడతాడు. అంటే రైట్ హ్యాండ్ లాంటాడు అనమాట. ఎవరు? గాబ్రియేలు. చిత్తం ప్రభువా, ఈ వార్త వేగురమగే తీసుకెళ్లాలన్నా స్పెషల్ కేసెస్ కన్నింటికీ మధ్యవర్తి ఎవరయ్యా అంటే గాబ్రియేలే. మీరు కావాలి చూడండి, అస్తమానం కనిపించాడు ఆయన. స్పెషల్ కేసులు కేసులు ఉంటాయి కొన్ని. దానియేలుతో మీట్ అయినప్పుడు కానీ, మరే గారితో అయినప్పుడు కానీ గాబ్రియేలు. అంటే చూడండి, ఈయన క్యారెక్టర్ అంత ప్రత్యేకమైనది. అలాంటి ప్రత్యేకమైన దేవదూత వస్తే ఈయన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎవరు? జకరియా గారు. ఏమని అడుగుతున్నాడంటే, ఇది ఎలా సాధ్యం, నాకు అర్థం అవట్లా అన్నట్టు. గమనించండి, అర్థం అవట్లేదా, అర్థమయ్యేలా చేయమంటావా అన్నాడు. ఎవరు? జకరియాతో దూత గాబ్రియేలు. నీకు బాగా బోధన వద్దు జకరియా, నీ కొడుకు పుట్టేంత వరకు నీకు నోటి మాట రాదని పనిష్మెంట్ ఇచ్చా, గుర్తుపెట్టుకో. అక్కడ ఒక మాట ఉంది చూడండి, 20వచనంలో, నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక అన్నాడు చూడండి. నమ్మలేదు గనక ఏం జరిగిందయ్య అంటే, నమ్మలేదు గనక పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నమ్మకపోతే పనిష్మెంట్ రావడం జకరియాకి న్యాయమైతే మరి మరీ గారికి ఎందుకు పనిష్మెంట్ రాలేదు? ఈయన అడిగిన ప్రశ్నే ఆవిడ అడిగింది. ఎవరు? మరియ గారు. ఈయనకెందుకు పనిష్మెంట్ వచ్చింది, ఆవిడకి ఎందుకు రాలేదంటే గుర్తుపెట్టుకోండి, ఈయన అడగకూడదు ఆ ప్రశ్న. నీకు జరిగే కార్యం ఏదైతే ఉందో జకరియా, చరిత్రలో నీకు ముందు జరిగింది. ఎవరికి? అబ్రహాము గారికి, సారమ్మ గారికి. సేమ్ నీలాంటి కేసే. ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించే నువ్వు, యువత సమాజానికి నాయకుడిగా వ్యవహరించే నువ్వు, ఇంత వయసు గడించే నువ్వు, దేవుని యొక్క కార్యములు చరిత్రలో నీకన్నా ముందే జరిగిన చూసిన నువ్వు ఈ మాట నువ్వు అడగొచ్చా? అందుకే నీకు పనిష్మెంట్ ఏంటి చెప్పనా, నోటి మాట రాదన్నాడు. చూసారా, మరేకి ఎందుకు పనిష్మెంట్ రాలేదంటే ఆ పాప వయసు చిన్నదే. ఇద్దరిని కొలవండి ఒకసారి, ఈయన సీనియర్ సిటిజన్. ఎవరు? చక్రయ్య గారు. ఈ తల్లి వయసు ఎంత? లేత వయసు, గుర్తుపెట్టుకోండి. ఈవిడికి ప్రవచనాల యొక్క పట్టుందా లే తర్వాత విషయం. ఈయన ఒక నాయకుడు, ఈవిడ ఒక సామాన్యమైన కన్య. ఇంకా గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా ఇచ్చిన వాడి దగ్గరే ఎక్కువగా దేవుడు ఆశిస్తాడట. ఇప్పుడు ఈ లిస్టులోకి ఫస్ట్ కేసులో ఎవరుంటారు? జకరయ్య ఉంటాడు. ఆ తల్లిని ఎందుకు పనిష్మెంట్ చేయలేదంటే దేవుడు, అంత వయసు లేదు, అంత నాయకత్వం లేదు, అందుకే అర్థమయ్యేలా చెప్పాడు. దేవుడు ఎవరికి మొట్టికాయలు ఎక్కువ వేస్తాడు చెప్పనా? ఇంక అర్థమైపోవాలి మీరు. తెలిసి తెలిసి చేసినోడికి మామూలుగా ఉండదు బెడదా, గుర్తుపెట్టుకోండి. తెలియని వారు ఏదో జరిగితే తెలియని వాటికి క్షమాపణ ఉంటుంది. తెలిసి తెలిసి పండిపోయి వినేసి వినేసి గోడలు అరగొట్టేసి సంఘంలో సీనియర్లు అయిపోయి ఇంటికి పోయి దిక్కుమాలి పనులు మనం చేసామనుకోండి, ఏంటవి ఇంకా చాలా ఉంటాయి బ్రాకెట్లో, అవన్నీ మనం చేసామనుకోండి ఏమవుతుంది? పనిష్మెంట్ కరెక్ట్గా వస్తుంది. మనకు అర్థం ఉంది జీవితాల్లో. ఆ తల్లి అడుగుతుంది, ఇది ఎట్లా జరుగుద్ది, నాకు అర్థం కావట్లేదు అని. జరుగుద్దమ్మా, నీకు అర్థం అవ్వదు కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి కార్యము జరిగిస్తాడు. నన్ను అడిగితే మరే గారికి డాక్టర్ గారు ఎవరో తెలుసా? రాసిన లోకా గారు కూడా కాదు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడే తల్లికి డాక్టరు. ఏ డాక్టర్ కన్నా చెప్తే ఏం చేద్దురో. అందుకే దేవుడు ఎంత కేర్ తీసుకుంటున్నాడు చూడండి. ఎవరికి తన కూతుర్ని అప్పగించట్లా, పదం ఎంత బాగుందో చూడండి. వాత్సల్యం కలిగిన దేవుడు అంటాడు. ఆ పదం చూసారా, వాత్సల్యం అంటే ఏంటో చెప్పనా? వాత్సల్యం అంటే బిడ్డనెత్తుకునే పదం అది. ఆ పదం దేవునికే. ఎప్పటి వరకు ఎత్తుకుంటాడయ్యా తన బిడ్డల్ని, తన కూతుర్ని, కొడుకుల్ని అంటే మృదువు వచ్చే వరకు.
మనం బాగా ఎదిగిన తర్వాత అమ్మ ఎత్తుకోవే అన్నాం అనుకో, దయ్యం మొహం కూడా నాకన్నా ఎత్తి ఎదిగిపోయావు, నేను ఎత్తుకుంటే నన్ను నడుము విరిగిపోద్ది అంట. కానీ దేవుడు చూడండి, ఆయన అంట ముసలివారం అయిపోయినా ఎత్తుకుంటాడట. అది గాడ్స్లో. మరియా తన కూతురే, తన కూతురే, తన కూతురికి స్పెషల్గా ఒక డాక్టర్ని దేవుడు సీన్లోకి దించుతున్నాడు. ఎవరయ్యా డాక్టర్ అంటే పరిశుద్ధాత్ముడు. ఇంకా విచిత్రం ఏంటో చెప్పనా, రాసిన డాక్టర్ గారికి అనుమానం రాలేదు, కానీ చదివే డాక్టర్లు కాదు మనం, పెద్ద యాక్టర్లు మనకు అనుమానాలు వచ్చేస్తాయి. రాసిన డాక్టర్ గారు ఎవరు? లోకా గారు. ఇంకా స్పెషల్ డాక్టర్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. వాళ్ళ క్యారెక్టర్ ఎంత బాగున్నాయో చూడండి. ఆయన అన్ని తేరు తేరు చూసి అన్ని తెలుసుకొని రాశాడట. ఆవిడ నిజంగానే వర్జిన్ అని అర్థమైందట ఎవరికి? అలా లూకా గారికి. ఆయన డాక్టర్, ఆయన సమకాలీన డాక్టరే. మరే గారిని పాయింట్ అవుట్ చేయలేదే, ఈ మధ్యలో వచ్చే ఈ తాటాకాలు ఎవరు చెప్పండి ఆవిడ పాయింట్ అవుట్ చేయడానికి? ఆ తల్లి అంత గొప్పదే, అంత గొప్ప స్త్రీ గర్భం దాల్చడానికి రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు బాగా ఉన్నాడు బ్యాక్గ్రౌండ్ మనకు బాగా అర్థమవుతుంది. జోసఫ్ ఉన్నాడు, కాబోయే భర్త. మీకు తెలుసు కదా 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది యూదులకి, నిశ్చితార్థానికి పెళ్ళికి 1 సంవత్సరం గ్యాప్. పేరుకి పెళ్ళి అవ్వలేదు కానీ భార్య భర్తలే. కాకపోతే శారీరకంగా కలవకూడదు, తల్లింటి దగ్గర, తల్లిదండ్రుల ఇంటి దగ్గర ఎవరు వారు గడపాలి. ఈలోపు సాక్ష్యం పోగొట్టుకున్నారనుకోండి, బహిరంగ శిక్షకు గురవుతారనమాట. అంటే అబ్జర్వేషన్లో పెడతారు పిల్లని, పిల్లోడిని. ఇప్పుడు పెట్టండి, జీవితంలో ఒక్కడు కావద్దు పెళ్ళి అవుతుందా? అవుతుంది చెప్పండి. ఇప్పుడు అవుతుంది, ఆ సీన్ లేదు ఇప్పుడు. ఒకవేళ పెట్టి చూడండి. అందుకే పెద్దలకు సామెత పెట్టారు, నిశ్చితార్థం అయ్యి ఎక్కువ రోజులు ఎబపం ఎందుకుండకూడదు. ఎక్కువ రోజులు ఉంటే ఏమవుద్ది? ఏమవుతుంది? ఏదో అయిపోద్ది, గాలి వేరే దగ్గరికి వెళ్ళిపోద్ది. చూసారా వాళ్ళు ఎంత నిష్ట కలిగిన వారు? చూడండి, 1 ఇయర్ గ్యాప్ అట. 1 ఇయర్ గ్యాప్లో ఈ తల్లి గర్భం దాల్చింది. జోసఫ్కి ఎన్నో అనుమానాలు వస్తున్నాయి చూడండి. ఎన్ని అనుమానాలు అయ్యా అంటే, నాకు తెలిసి ఆయనకు కూడా ఏం చేయాలి అర్థం అవట్లా. ఆవిడకు వచ్చిన, ఆయనకు వచ్చిన మొదటి ప్రశ్నలు నేను వేస్తానని సహజంగా ఆయన ఊహను ఊహించుకున్నాను అంటున్నా. మత్తయి సువార్త మొదటి అధ్యాయం చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 19 వచ్చిన 10 చూస్తే నీ ఒత్తిడి మనకు బాగా అర్థమవుతుంది. ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. చూడండి, గర్భవతి అయిపోయిందట, వార్త ఎవరికి తెలిసిపోయింది? యోసేపు గారు. మీరు నిజంగా ఈ పాయింట్స్ మీరు వింటే యవనస్తుల జీవితం యొక్క గౌరవాన్ని దేవుడు ఎంత కాపాడడానికి ప్రయత్నం చేస్తాడో మనకి చక్కటి కొలం అనిపితే. నిజముగా లోకం ఎన్నో నిందలు మన మీద వేయడానికి చూస్తుంది. క్యారెక్టర్ ఉన్నవాడిని, క్యారెక్టర్ లేని లోకం ఏం చేస్తుందంటే ఏదో ఒక నిందేసేయడానికి చూస్తుంది. బట్ దేవుడు తన పిల్లల్ని ఎప్పుడు తన పరువు పోగొట్టుకునే పరిస్థితుల్లోనికి దిగజారినివ్వడం మీరు గమనించండి. మరీ గారి పరువు పోతుందో, లోకంలో గుసగుసలు స్టార్ట్ అయిపోయాయి. జోసఫ్, నీకు విషయం తెలుసా? నువ్వు చేసుకోబోయే అమ్మాయి చాలా పాయింట్. ఇంకా ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. యోసేపులో వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, నిజముగానే ఈవిడు దైవభక్తి కలిగిన స్త్రీయా లేదా నటిస్తుందా? చూసారు ఎన్ని ప్రశ్నలు వస్తున్నాయో. మరొక ప్రశ్న ఏంటంటే, లోకం కోడే కూచి చెవులు చిల్లులు పడిపోయేలా అరుస్తుందట. చిచి, ఆ మరియా గర్భం దాల్చించండి వివాహానికి ముందే. ఏం ఆడపిల్లండి ఆడపిల్ల, అలాంటిది చూడండి ఎంత నీచమైన పని చేస్తుందో అని విచిత్ర విచిత్రముగా మాట్లాడుస్తున్నప్పుడు యోసేపు యొక్క స్నేహితులు కూడా ఇలానే ఉండాలి. ఫ్రెండ్, నేను చెప్తున్నది వదిలే, ఇప్పుడు ఆవిడని చేసుకుపోతే ఏమన్నా నష్టమా? వదిలే, ఇప్పుడు ఆవిడకు ఉన్న ఆ తప్పుడు తలకులు ఉన్న జీవితాన్ని చేసుకుని ఎందుకు నీ జీవితానికి సుఖం లేనిదే? స్నేహితులు కదండి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఆడికట తెలుగులో సామెత ఉంది, అదిగో పులి అంటే ఏమంటాడట, ఇక్కడే తోక కనబడింది నాకు అంటాడట. ఇంకా నవ్వుకోవాలి కానీ చెప్పకూడదు, కొంచెం కామెడీ ఎక్కువ ఉంటుంది. రాత్రి మా ఈదులో అది పేడేసి వెళ్ళిపోయింది తెలుసా అంటాడట. ఒక్కటంటే చాలిక,
ఇంకన్నీ ఎలా వచ్చేస్తాయంటే ఇంక బేచ్చడమే. ఏం జరుగుతుందంటే స్నేహితులు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అయ్యి అంటే, రే యోసేపు గాడు పిచ్చి యోసేపు రావాడు, పోయిపోయి ఎవరిని చేసుకుంటాడట, రా గర్భవతి అయిన పిల్లల్ని చేసుకుంటాడు, నేనైతే అస్సలు మెట్టు కూడా ఎక్కనవును అంటమ్మా. పరాయి వాడితో మాట్లాడితేనే వివాహం కట్టు అది నేనంటే అని చెప్తాను. ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా ఎంగేజ్ వస్తుంది ఫోను, అందుకే క్యాన్సిల్ చేస్తా. చూసారా మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి అంటే, చూడండి తప్పు జరిగిందని తెలిస్తే గుర్తుపెట్టుకోండి, మరే గారిని వదిలేయడానికి చాలా పెద్ద పెద్ద మాటలు వినబడి ఉంటాయి. ఎవడు చేసుకుంటారా, నువ్వు పిచ్చోడు కాకపోతే చేసుకుంటాను అంటున్నా, వదిలే ఎందుకు వచ్చింది, నీకేం తక్కువ, చక్కగా ఉంటావు, అన్నీ బాగుంటాయి పరిస్థితులు, మంచి సంబంధాలు వస్తాయి, వదిలే అన్నట. గుర్తుపెట్టుకోండి, వదిలేయాలనుకున్నాడు కానీ బహిరంగముగా హేళన చేసి వదిలేయాలనుకోలేదట. ఎన్నో ప్రశ్నలు ఆయనకు వస్తున్నాయి, ఎందుకు బహిరంగంగా వదలడానికి ఇష్టపడలేదంటే, ఒక విచిత్రమైన మాట ఉంది అక్కడ. ఈయన కూడా చాలా మంచి వ్యక్తి, చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పదమూడవ అధ్యాయం, నాలుగవ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, సత్యమునందు సంతోషించును. అక్కడ పదముంది చూడండి, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును అన్న. ఈ లక్షణాల్లో కొన్ని లక్షణాలు ఉన్నాయి ఎవరికి, యోసేపు గారికి. వదిలేయాలనుకున్నాడట, గర్భం చూస్తే నమ్మలేని పరిస్థితి. నిజంగా మరి అంటే ఈయన కొడు లవ్ ఉంది ఎవరికి, యోసేపు గారికి. ఆవిడ్ని ప్రేమిస్తున్నాడు కనుక ప్రేమించే ఆవిడ్ని అవమానపరచడం ఇష్టం లేక, అమర్యాదగా ప్రవర్తించక దయ కలిగిన వాడిగా ఏం చేస్తున్నాడు తెలుసా, ఆమె జీవితాన్ని ఏదో అలా బతకని నేనేదో బతుకుతానని డిసైడ్ అయిపోతున్నాడు. చూడండి యోసేపు గారు ఇలాంటి పరిస్థితుల్లోనికి బాగా వినండి, ఇలాంటి పరిస్థితుల్లోనికి దిగిపోతున్నప్పుడు ఒక పదం మనకు కనబడుతుంది, అవమానపరచడమే కాదు అనుమానం కూడా ఉండుండాలి ఎవరికి, యోసేపు. అవమానమే కాదు అనుమానం కూడా. అనుమానం ఉంటే ఏమవుద్ది అయ్యా అంటే గుర్తుపెట్టుకోండి, మనకు మనమే పొడుచుకొని చచ్చిపోతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా, అవమానం నుండే అనుమానం పుడుతుంది. బాగా చరిత్రలో మీకు తెలుసు అవమానం జరిగిందంటే ఎవరికి, సౌలుకి. ఎవరి దగ్గర, దావీదు దగ్గర. ఎప్పుడైతే అవమానం జరిగిందో అనుమానం ఏంటంటే నిలాగే వదిలేస్తే రాజైపోతాడు. ఏమైందయ్యా అంటే, కనబడకుండా చేసేయాలనుకుని చంపడానికి ప్రయత్నం చేశాడట, చివరికి ఏమయ్యాడు, తనను తానే పొడుచుకొని చావలేక చావలేక పరాయి వాడితో తల నరికించుకొని చచ్చిపోయాడు. అనుమానం చివరికి ఏమవుద్దయ్య అంటే, ఘోరమైన పరిస్థితుల్లోనికి దిగిపోతుంది. మరియ జీవితంలో యోసేపుకి అలాంటి గొడ్డి పరిస్థితి రాకూడదంటే అనుమానానికి జవాబు దొరకాలి. ఈ టైంలో ఈ అబ్బాయికి ఎవరొచ్చి చెప్పినా తక్కువే. దేవుడు తన పరువుని ఎలా కాపాడుతున్నాడో చూడండి. ఎంతగా వారు త్యాగం చేశారంటే, లోకమంతా అంటదట చిల్లులు పడిపోయేలాగా అరిసేస్తుందట, ఈ నరగోస భరించలేకపోతున్నాడట. ఒరే మీ ఆవిడ మంచిది కదరా, గర్భవతిరా అని ఇంత గోస ఆవిడికి ఆయనకి వినబడుతున్నా. దేవుడు ఒక మాట చెప్పాడు, నీ భార్య యథార్థవంతురాలయ్యా అని. ఆమె పరిశుద్ధాత్మని వలన గర్భం ధరించింది తప్ప నువ్వు అనుకున్నట్టుగా ఏదో జరిగిందని మాత్రం అనుకోకు. ఈ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి సాక్షాత్తు సీన్లోకి ఎవరు దిగుతున్నారు, పరలోకం నుండి వస్తున్న దూత.
దూత ద్వారా దేవుడు చెప్పించాలనుకుంటున్నాడంటే, గుర్తుపెట్టుకోండి, దూత ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడంటే తన కుమార్తె గౌరవాన్ని మాట్లాడడానికి దూతనే సీన్లోకి దించాడు. అంత గౌరవిస్తాడు ఆయన. ఇంకా బాగా వినండి, గర్భవతి అయిపోద్దన్న వార్త అర్థమైపోయిందట. ఇప్పుడు తన్ని ఇంకా ధృవీకరించడానికి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళని దూత సలహా ఇచ్చింది, ఇదిగో నీకు దగ్గర సంబంధం కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళు, ఆవిడ నీకు వాదార్పునిస్తుంది. వృద్ధాప్యంలో ఆ తల్లి కూడా గర్భవతి అయ్యింది. నువ్వు వెళ్ళు అనగానే ఇప్పుడు బయలుదేరుతుంది. మరియ జీవితంలో ఎన్నో ప్రశ్నలు. ఇప్పుడు నేను అంటున్నాను, ఈ టెస్ట్ మనీ పరిశుద్ధాత్ముడు చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఏ ఆధారం లేకుండా పరిశుద్ధాత్ముడు చెప్పకుండా ఈ టెస్ట్ మనీ ఈరోజు మన చర్చిలోకి వచ్చి, మన 2000 సంవత్సరాల క్రితం వెళ్ళామన్నమాట, వెళ్ళి ఇదే సీన్లోకి మరే గారి యొక్క సాక్ష్యాన్ని చెప్పమంటే ఎంతమంది నమ్ముతారు? నమ్ముతాం? పరిశుద్ధాత్మని సాక్ష్యం లేదు, దేవదూత చెప్పలేదు, వివాహం కానీ అమ్మాయి ఇక్కడికి వచ్చి ఎదుకు మీద నిలబడి కేవలం పరిశుద్ధాత్మని ఎలా రక్షకుని భూమి మీదకి పిలవడానికి లేదా ఆయన యొక్క రాక ఈ భూమి మీదకి జరగడానికి నేను గర్భం మోస్తున్నానని చెబితే ఎంతమంది నమ్ముతారు? నమ్మరనేది ఎంత నిజమో ఆ రోజు ఎలిజబెత్ దగ్గరికి వెళుతున్నప్పుడు ఆ సాక్ష్యం ఎలిజబెత్కి చెప్పినా నమ్ముద్దో నమ్మదో గ్యారంటీ లేదు. చూడండి, ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళే సమయానికి పెద్దది ఆ వయసు దాటొచ్చింది. ఎవరు? ఎలిజబెత్. తన సీనియారిటీ ముందు ఇలాంటి భాష తనకు ఎలా అంచనా వేసుకోగలదో తనకు తెలుసు. అలాంటి టైంలో ఎలిజబెత్ దగ్గరికి వెళుతున్నప్పుడు మరే గారికి మార్గంలో ఎన్నో ప్రశ్నలు వచ్చుంటాయి. వచ్చుండవో, ఏమనుకుంటుందో, నా యజమాని నా యొక్క బంధువురాలు పెద్దది, నేను చెబితే ఏమనుకుంటుందో, ఏం మాట్లాడుతుందో, ఆవిడ అడిగే ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలో, ఇలాంటి ప్రశ్నలతో ఆవిడ అలా బయలుదేరితే వెళ్తున్నప్పుడు గుర్తుపెట్టుకోండి, మరి ఇంకా మాట్లాడకుండానే గుర్తుపెట్టుకుని, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడు, మరి ఇంకా మాట్లాడకుండానే వెల్కమ్ చెబుతుంది. ఎవరు? ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు. ఆవిడకున్న అబ్జర్వేషన్ ఏంటంటే, ఇది దైవ కార్యమే అనడానికి గర్భంలో ఉన్న శిశువు గంతులేస్తున్నాడు. ఎలిజబెత్కి అర్థమైపోయింది, ఎలిజబెత్కి అర్థమైపోయిందట. మరియ స్వరం వందన వచ్చిన వినగానే ఈవిడ ఇంకా ఏమి ఎక్స్ప్లనేషన్ ఇవ్వకుండానే వెల్కమ్ చెప్పేస్తున్నారు. ఎవరెవరు? తల్లి, తల్లి గర్భంలో ఉన్న శిశువు. చూసారా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడంటే నువ్వు కొన్ని చెప్పాల్సిన అవసరం లేదు, అర్థమయ్యేలా చేస్తాడు. అది మనం కొన్ని కొన్నిసార్లు దిగజారిపోయి మాట్లాడవలసిన అవసరం లేదు, దేవుని పిల్లలకి సమకూడి జరిగిస్తాడు. అదిగే జరుగుతుంది. చూడండి ఎంత బాగుంటుందన్నమాట. 38-39 చూడండి. ఆ దినములయందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమల్లోనున్న జకరయ్య ఇంటిలోనికి ప్రవేశించి ఎలిజబెత్కు వందన వచనం చేశాను. ఎలిజబెత్ మరి యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలోని శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొండినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలోను ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రాప్తించను, ఇదిగో నీ శుభవచనం నా సేవుణ్ణి పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులు వేసిన. ఈవిడ చెప్పిందా చెప్పకుండానే ముందు ఎలిజబెత్కి అర్థమైపోతుందా? చూసారా, అంత గొప్ప కార్యంలో మరియకి కొన్ని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి. తన భర్తకి తాను చెప్పుకోలేదు, మరి ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు, దేవుడే తన దూత ద్వారా చెప్పించాడు.
ఎలిజబెత్కి తాను చెప్పుకోలేదు, ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోలేదు. మరి ఎవరు చెప్తున్నారు? దేవుడే ఆ తన హృదయాన్ని శిశువుని కదిలిస్తున్నాడు. చూడండి, రివర్స్లో జరుగుతుంది. స్త్రీలలో నువ్వు దీవింపబడిన దానివి, నీ గర్భఫలం దీవింపబడినది, నా ప్రభు యొక్క తల్లి నా యొద్దకు వచ్చినది. ఎవరు ఎవరిని గౌరవిస్తున్నారు చూడండి. గౌరవమే దక్కనే గడియల్లో గౌరవానికి పెద్ద పేటేస్తున్నాడు ఎవరు? దేవుడు తన పిల్లలను చాలా గౌరవిస్తాడు. ఆయన లోకం ఎన్నో జల్లేయాలనుకుంటుంది, లోకం మన మీద ఎంతో బురద జల్లాలనుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఆ బురద పడనివ్వడు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అని పెద్ద కళ్ళు చేసుకుని చూస్తారు మన చుట్టూ ఉన్నవారు, లోకం కూడా. గుర్తుపెట్టుకోండి, దేవుడు తన పిల్లల గౌరవాన్ని కాపాడతాడు. ఆయన చాలా గౌరవాన్ని ఇస్తాడు. గౌరవాన్ని ఇస్తాడు కనుక మరియా జీవితంలో ఏం జరుగుతుందయ్యా అంటే ఆమె చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వెంటనే మరియా అంటుంది, ఎంత మంచి మాటలు ఉందో చూడండి 46 వచనం నుంచి. అప్పుడు ఆనందంతో ఒక పాట పాడుతుంది చూడండి. అప్పుడు మరి ఇట్లా, నేను నా ప్రాణం ప్రభువును గణపరచుచున్నది, ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించింది, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వసత్యమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన గనక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలనుకుందరు. లోకం దృష్టిలో ఏమైందో తెలుసా? ఇలాంటి అవమానాన్ని ఎవ్వరూ భరించలేడు అనుకున్నాడు. దేవుడిచ్చిన గిఫ్ట్ ఏంటో చెప్పనా? ఈరోజు ఏట్లపాలెం చర్చి వారు కావండి గణపరుస్తూనే ఉంటారు భూమి ఉన్నంత కాలం. చూసారా, లోకం ఏమనుకుంటుందంటే ఇలాంటి అవమానాన్ని ఎవరు భరించగలరు? దేవుడు ఎంత ఘనవచనాన్ని ఇచ్చాడో చూడండి, ఎంత ఘనత కలిగిన పాత్ర ఇచ్చాడో చూడండి. తరతరాల వరకు ఆ తల్లిని ఘనపరచండి. ఎప్పటి వరకు? సూర్యుడున్నంత కాలం, భూమి ఉన్నంత కాలం, ప్రభు వచ్చేంత వరకు ఆమెకు ఘనత పొందుతూనే ఉంటుంది. ఆవిడకి అర్థమైపోయింది ఆధ్యాత్మిక తీవ్రతలో, ఇది అవమానం కాదు ఘనతే అని. తన ప్రశ్నలు ఎన్నో బలాదూరైపోతున్నాయి చూడండి. నన్ను ధన్యురాలనందురు, ఆయన నామము పరిశుద్ధము, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరమును తరతరములకు ఉండెను. ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను, వారి హృదయముల ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టును. ఎంత బాబాడుతుందో చూడండి ఆ పాట. ఆయన కనికరము తరతరములు ఉండెను, ఆయన ఎందు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు. ఎవరి మీద ఉంటుంది? అందరి మీద ఉండదట. మరెవరి మీద? ఆయన ఎందు భయభక్తులు కలిగి నడుము ఎవరైతే కట్టుకుంటారో, యవన జీవితాన్ని ఎవరైతే కట్టుకుంటారో, వారి జీవితాన్ని నిష్ట కలిగి ఎవరైతే జీవిస్తారో వారి మీద తరతరాలకు కనికరం ఉంటుందట. ఇప్పటికే లేదా చెప్పండి ఆ తల్లికి? ఎప్పటికీ ఆ తల్లి గౌరవాన్ని మనం కాదనలేకపోతున్నామంటే దేవుడు సంఘములు ఆవిడకి ఎంత గౌరవాన్ని ఇచ్చాడు చూడండి. మరీ గర్భాన్ని మోసినప్పుడు గుర్తుపెట్టుకోండి, టైం పట్టింది నెలల నెలలు. యేసుక్రీస్తు వారిని గర్భాన్ని ఆ దేహాన్ని ఒక రూపంలోనికి తీసుకురావడానికి ఆవిడకి ఎంత టైం పట్టిందో మనము కూడా యేసుక్రీస్తు అనే ఒక పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని చూపించడానికి కూడా మనకు కూడా టైం పడుతుంది. ఒకరోజు యేసుక్రీస్తుని పరిపూర్ణముగా నా నుండి చూపించాలి. ఆ రోజు కన్య మరి మనకు నేర్పిస్తున్న మాట ఏంటయ్యా అంటే, గర్భాన్ని మోసిన శిశువుని, ఆ పిల్లని సైలెంట్ కూడా మనం చెప్పండి, గర్భాన్ని మోసిన శిశువుని నిండు ఆకారంతో భూమి మీదకి దించింది. మనం యేసుక్రీస్తుని మోయాలి. బాప్టిజం అనే కార్యక్రమంలో ఆయన్ని మనం ధరించుకోవడం ప్రారంభిస్తాం. ఒకరోజుకి యేసుక్రీస్తు వారిని పరిపూర్ణమైన రూపంలో ఈ లోకానికి మనం చూపించాలి. ఇది సేమ్. అయితే గర్భం దాల్సింది, కనేసింది. కనేసిన తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, కనిన తర్వాత ఇంకో విచిత్రమైన కేసు ఉంది. దేవాలయానికి వెళ్ళారట. దేవాలయానికి వెళ్ళేసరికి వివాహానికి ముందు గర్భవతి అయింది, దేవుని కొరకు అవమానాన్ని కూడా భారముగా భరించడానికి సిద్ధమై ఘనత కలిగిన ధన్యురాలైంది మరియా. మరొక ధన్యజీవి ఉందట.
ఆ దేవాలయంలో ఎప్పటి నుండి బ్రతుకుతుందయ్యా అంటే ఒకసారి చూడండి ఎంత బాగుంటుంది ఆవిడ జీవితం. ఇది 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి. మరియు ఆసేరు గోత్రికురాలు ఇది ఎక్కడ ఉంటుందంటే, ఈ ప్రాంతం పర్వత ప్రాంతాల్లో, కర్మేలు పర్వతం ఉంది చూసారా, మన చరిత్రలో చదువుకున్నాం, ఆ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే చిత్తడి నేల, గుబురుగా ఉండే ప్రాంతమే ఏ ప్రాంతం, ఆసేరు ప్రాంతం. ఆ గోత్రానికి ఆ ఏరియాని ఇచ్చారు. ఆ ఏరియాలో ఉండే ఆవిడకట ఎన్నో కళలు ఉండేయట. ఆవిడ కూడా ధనజీవే, ఎన్నో ఊహలతో వివాహం చేసుకుందండి ఆ తల్లి, ఎన్నో ఆశలతో వివాహం చేసుకుంటే, వివాహం చేసుకున్న ఆ తల్లి జీవితం గుర్తుపెట్టుకోండి, ఒక్కసారిగా ఆవిడ ఇంకా యవ్వనరాలుగా ఉండగానే భర్త చచ్చిపోయాడు. ఎవరైనా అయితే ఏం చేస్తారు చెప్పండి, చాలామంది అడుగుతున్న ప్రశ్న. మా ఆయన మమ్మల్ని వదిలేసాడండి, రెండో పెళ్లి చేసుకోమంటారంటే బైబిల్ చెబుతుంది రెండో పెళ్లి తప్పు అని. చాలామంది గుర్తుపెట్టుకోండి, మా యజమాని చనిపోయాడు ఏం చేయమంటావు బ్రదర్ అంటే, నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, వీలైతే నువ్వు ఉండగలనంటే ఉండిపో దేవుని కొరకు, అంతకన్నా గొప్ప జీవితం లేదు. ఒకవేళ నీ భర్త నిన్ను వదిలేశాడా, ఉండిపోవంటరుగా. వేరొక వివాహం కోరడం బైబిల్ ప్రకారం వ్యభిచారం, అది కుదరదు, అది మరొక జంట కుదరదని దేవుడు చెబుతున్నాడు. వివాహమై విడిపోయిన వారికి ఒకవేళ భర్త చనిపోతే చేసుకునే సౌలభ్యం ఉంది ఎవరికి, చేసుకునే సౌలభ్యం అవకాశం ఉంది ఎవరికి, ఈ విధవరాలకి. ఆవిడ పేరు అన్నా, అన్నా అనగానే దయ్యా. నిజానికి ఈవిడ జీవితంలో దయ్యందా అంటే, మనం మాట్లాడుకుంటే మన దృష్టికోణంలో ఏం దయ్యా, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంటే ఈవిడికి షెల్టర్ ఏమైందో తెలుసా, దేవాలయం అయింది. దేవాలయం ఎందుకు అయిందయ్యా అంటే, నేను అనుకుంటున్నాను బహుశా ఇంటి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఆమెకి శాంతి దొరకలేదు. ఏమో ఏం మాట్లాడుకుంటున్నారో, చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. ఏం స్త్రీ అండి స్త్రీ, కుటుంబం వారు కానీ ఇరుగుపోరు, బంధువులు ఉండరా చెప్పండి, ఒకరు కాకపోయినా ఒకరైనా ఉండరా, ఉంటారో వాళ్ళందరూ నాకు వద్దని దేవాలయానికి వచ్చి బతుకుతుందంటే, ఈ తల్లి గుండెల్లో ఏదో బాధ ఉంది. ఆ బాధ వెనక బలమైన విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం ఏంటంటే, బాధ ఏంటంటే జీవితంలో ఓడిపోయింది, ఆనందకరమైన విశ్వాసం ఏంటంటే, నేను నివసిస్తున్న ఈ మందిరానికి ఒకరోజు మెస్ అయ్యా వస్తాడు. చూడండి, నా కొడుకులు లేరు, నాకు పిల్లలు లేరు, చిన్న వయసులోనే నా భర్త చచ్చిపోయాడు, కానీ ఒక బిడ్డగా నేను మెస్ అయిన ఎత్తుకోబోతున్నానన్న కార్యం ఆ తల్లి జీవితంలో జరగబోతుందని కానీ, ఇంక అందకన్నా ధన్యం ఏంటి చెప్పండి. కొడుకును కనిన దానికన్నా గొప్ప ఆనందం ఏంటంటే, మెస్ అయ్యని ఎత్తుకోబోతుంది ఆ తల్లి. ఎంత విచిత్రమైన కార్యమో చూడండి, చదువుదాం ఒకసారి 36వ వచనం. ఆసేరు గోత్రికురాలు పనుయేలు కుమార్తె అయిన, పెనుయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవర్తి ఉండెను. పెనుయేలు అంటే అర్థం ఏంటో చెప్పనా, దేవుని సముఖము అని, దేవుని సన్నిధి అని. దేవుని సన్నిధి అనే పేరు ఎవరిదే తండ్రిది, ఆ పేరు యొక్క అర్థం ఎవరి జీవితంలో కనబడుతుంది అన్నా జీవితంలో చూడండి. దయ కలిగిన పేరు పెట్టుకున్న ఆ తల్లి దేవుని సముఖానికి, దేవుని సన్నిధికి వచ్చి బతుకుతుందంటే, దేవుని సన్నిధి అని పేరు పెట్టుకున్న తన తండ్రి గుర్తుపెట్టుకుని బహుశా చనిపోయి ఉండాలి. ఎందుకంటే ఈవిడికి ఎంత వయసు వచ్చిందంటే, వాళ్ళ నాన్న బతుకుంటాడా, బ్రతకడు. తండ్రి లేడు, తండ్రి సన్నిధిగా ఉంటాడు అనుకున్న తండ్రి చనిపోయాడు. తండ్రి కన్నా గొప్ప తండ్రి సన్నిధి ఒకటి ఉంది, అది మంత్రం. నా గొప్ప ప్రాజెక్ట్ ఏంటో చెప్పినా చాలామంది అర్థం చేసుకోవాలి ఈ మాటలు. వీలైతే అలా ఉండిపోవడానికి ప్రయత్నం చేయండి, ఇది పౌలు గారి మాట. నాలా ఉండాలనే నేను చెబుతున్నా అంటాడు ఆయన. వీలైతే ఉండిపోవడానికి ప్రయత్నం చేయండి,
మరలా కోరు కోరి మరలా సంసారపు బరువును పెట్టుకునే ప్రయత్నం చేయకండి అన్నాడు ఆయన. వీగా నుంటివా వివాహం కోరకండి అన్నాడు. లేదు ఒంటరిగా ఉండి నీ యొక్క ఆలోచన అదుపు చేయలేకపోతున్నావా వివాహం చేసుకో అన్నాడు. అయితే మనకు కావలసిన పాయింట్ ఏంటంటే తల్లిని మీరు బాగా అర్థం చేసుకోండి, ఈ తల్లి జీవితంలో ఒంటరితనం ఎన్నో రోజులు గడిపిందండి. ఒక పదం వాడాడు చూడండి, 84 పై వచ్చిన ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందట, కరెక్ట్గా 7 కాపురం చేసిందట. 7వ సంవత్సరం ముందు ఏమేడు భర్త చచ్చిపోయాడు. 7 కాపురం చేసింది, 7వ సంవత్సరం ముందు భర్త చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి బాగండి, వయసులో ఉన్నప్పుడు భర్త చచ్చిపోయాడు. ఆ రోజు నుంచి గుర్తుపెట్టుకోండి, ఈ రోజు వరకు, ఏ రోజు వరకు వయసు 84 వచ్చేంత వరకు పరాయి పురుషుడితో బంధమే పెట్టుకోలేదట. చూసారా, భర్తుండగానే తప్పులు చేయడానికి అడుగులు వేస్తున్న ఈ స్త్రీలకు గోవ మీద కొట్టే జీవితం ఎవరిదో చెప్పనా, అన్న జీవితం. భర్తుండగానే తప్పుడు జీవితాలు రహస్యంగా బతుకుతున్న స్త్రీలు చాలామంది ఉన్నారు దరిద్రపు జీవితాలు. ఇలాంటి దరిద్రపు జీవితాలు ఉన్నా ఒకటే, ఊడిపోయిన ఒకటే. ఈ తల్లిని చూడండి, తప్పు చేయడానికి అవకాశం ఉన్నా తప్పు చేయట్లా. నేను అందరిని అంట్లా కొందరిని అంటున్నాను, విదేశాలు పేరు చెప్పుకుని విదేశాలకు పోయి డబ్బులు సంపాదిస్తామని చెప్పి భర్తని స్వదేశంలో వదిలి విదేశాలకు పోయి అక్రమ సంబంధాలు పెట్టుకొని జీవితాలు దుర్భరం చేసుకుని బతికిస్తున్న స్త్రీలు లేరు చెప్పండి, ఉన్నారు. పైగేల క్రైస్తవులు సిగ్గయ్యాలి, ముఖం అనేది ఉంటే సిగ్గుపడాలి. ఈ తల్లి జీవితాన్ని చూడండి, ఆ ఏం ముఖం పెట్టుకుని ఈవిడ ముందు మన నిలబడగలవారు చెప్పండి. ఆవిడ జీవితాన్ని చూడండి, భర్త వెళ్ళిపోయాడట, ఇప్పుడు తోడుగా ఎవరినైనా చేసుకుంటే దేవుడు తప్పని అంటాడా? ఎందుకంటే భార్య బ్రతుకుండగా చేసుకోవద్దన్నాడు తప్ప, భర్త బ్రతుకుండగా చేసుకోవద్దన్నాడు తప్ప, చనిపోతే విముక్తి పొందినట్టే అన్నట్టు. చేసుకునే అవకాశం ఉంది ఎవరికి? ఈ తల్లికి చేసుకునే అవకాశం ఉన్నా ఆమె నిర్ణయం చూడండి. చేసుకున్న భర్త జ్ఞాపకాలతో మరింతగా తనకున్న తీపి అనుభవాలు ఏంటంటే, నేను వెళుతున్న యెహో మందిరంలోనే నేను అక్కడ ఉండిపోవాలనుకుంది వచ్చేసిందట. చాలామంది స్త్రీలకి ఇవిడ ఒక గొప్ప సాక్ష్యం అవుద్ది. 84 వయసు వచ్చేంత వరకు అక్కడ ఉండిపోయిందట. ఎక్కడ? యెరూషలేము మందిరంలో. మందిరంలో ఉండి ఏం చేస్తుందయ్యా అంటే, ఏం చేస్తుందటి, 84 ముద్దలు పెడతారు అక్కడ ఉండి మెల్లగా బతికేద్దాం అనుకుంటుందా? అలాంటి ముసలమ్మ ముచ్చట్లేవు ఆవిడకి. ఎలాగో నన్ను ఎవరు చూడరు కనుక, కనీసం ఈ దేవాలయంలో ఉంటే ఏ ప్రసాదమైనా దొరుకుతుంది అక్కడ బతికేట్లేదు. ఏంటది చక్కెర పొంగలు ఇలాంటివి? అలా అలా ఆలోచనతో రాలా, నాకు భర్త లేకపోతే పోయాడు, నేను ఘనత పొందాల్సి నేను ఘనహీనురాలుగా ఈ సమాజంలో మారిపోయాను. కానీ నాకు తెలుసు, ఇక నా జీవితం అంతా ఈ యవన జీవితం మొదలుకొని, కన్య అనే పదాన్ని ఉపయోగించాడు ఇక్కడ, ఈ కన్యత్వాన్ని మొదలుకొని లేదా ఈ చిన్న వయసులోనే నా భర్త చనిపోయాడు, ఇక్కడ నుండి చచ్చిపోయేంత వరకు నా జీవితం ప్రభువుకే అంకితం. వాటే వండర్ఫుల్ అండి ఆవిడ జీవితం. ఇక నుండి నా జీవితంలో ఏ పురుషునికి అవకాశం లేదు. తప్పులు భర్తలుండగానే తప్పులు చేస్తున్న స్త్రీలకి ఈ తల్లి జీవితం గుణపాఠం కావాలి. భర్త పోయినా వేరొక పురుషునితో మాట్లాడలేదంటే ఈ స్త్రీ ఎంత విలువలు నేర్పిస్తుందో చూడండి. ఏం చేస్తుంది అక్కడ ఉండి? ఏదో కాలయాపనకి అక్కడ వచ్చే నైవేద్యాలు ఏవో కొన్ని పెడితే తిని బతికేద్దాం అనుకుంటుందా? లేదట. మరేం చేస్తుందో చూడండి. 84 ఇదవరాలై ఉండి, 84 విధవరాలై ఉండి దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుందట? దేవాలయం నుండి కబుర్లు చెప్పట్లా, సోదరు కబుర్లు అరుగుల మీద కూర్చుని చెప్పట్లా, వస్తూ పోతున్న భక్తులకి పనికి మాలిన సజెషన్లు ఇవ్వట్లా. ఆవిడకున్న ప్రాజెక్ట్ ఒకే ఒకటి, ఉన్న నేను దేవాలయంలో
సేవ చే పరిచర్య చేస్తుందంట. చూడండి, అక్కడున్న దైవజనులు యాజకులు ఎవరైతే ఉన్నారో ఈవిడంటే ఎంత గౌరవం ఇచ్చుంటారో ఒకసారి ఊహించుకోండి. తల్లి అన్న ఉందా, భోజనం చేసిందా, ఏం భోజనం అండి, సేవ చేయింది నిద్రపోతుంది. రేయిం పగల్లో ఈ దేవాలయంలో సేవ చేస్తూనే ఉంటుంది. చూసారు ఆవిడ, ఆవిడ సాక్ష్యం ఎలా ఉందో. మనం వస్తారు తల్లులు, అరుగులు అరిగిపోయేలాగా మీరు గారులేండి, మనకు అరుగులు లేవు, గోడలు అరిగిపోయేలాగా, ఇదిగో మా అమ్మమ్మ ఎక్కడ కూర్చునేదట, ఇదిగో ఎలా అయిపోయింది ఉన్న స్థలం, ఇవి మన సాక్ష్యాలు. దేవాలయానికి వచ్చి ఏదో అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోయేలా లేదట, ఏదో ఇక్కడ నాలుగు మెతుకులు పెడతారని బతికేసేలా లేదట. మరి ఏం చేస్తుంది అంటే సేవ చేస్తుందట. ఆ మందిరానికి నన్ను అడిగితే ఒక కాపలాదారిలో ఉండిపోయిందండి. చూసారా ఆవిడ జీవితం ఎప్పుడు నుండి ఉండిపోయిందయ్యా అంటే కన్యత్వం మొదలుకొని ఉండిపోయిందట. దేవుని పేరు చెప్పి పరాయి ఊర్లకి చర్చిలకి వెళ్ళి ఆరాధన అయిన వెంటనే మార్గం మధ్యలో తప్పులు చేసే స్త్రీలారా, మీ తాట తీస్తాడు దేవుడు, గుర్తుపెట్టుకోండి. ఇరుగు పొరుగు ఊర్లకి వెళ్ళి మేము దేవుని సన్నిధికి వెళ్తున్నామని చెప్పి మరలా వచ్చేటప్పుడు పరాయి పురుషులతో మాట్లాడే స్త్రీలారా, అన్న జీవితం మీ జీవితాన్ని సవాల్ చేస్తుంది. ఆవిడ జీవితం చూడండి, దేవుని సన్నిధిలో ఉండిపోవాలను, దేవుని సన్నిధికి మించిన ఇంకా ఆనందం ఏది వద్దనుకుందండి. ఫోన్ చేసి అడుగుతుంటారు చాలామంది, బ్రదరు రెండు పెళ్ళి చేసుకోమంటావా అని. నేను చెబుతున్నా బహిరంగంగా మానేయండి, చేసుకోకండి. ఇక గట్టిగా బతికి 30 సంవత్సరాలు దాటేసి ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతావు, 30 బతుకుతావు. ఈ మాత్రం దానికి మరలా గిలితేనికి బతికేయండి దేవుని కొరకు, ఎలాగ చచ్చిపోతాం కదా. ఏడుగురు చేసుకున్న దానికి దిక్కు దివాణం లేదు. అక్కడ ఎవడో బర్తలేడట, ఉండరు అక్కడ. ఇది కేవలం ఈ భూమి మీద మాత్రమే, ఈ భూమి మీద మాత్రమే ఈ బంధాలు తప్ప ఒక్కసారి విడిచిపోతే ఏ బంధాలు ఉండవు. ఆవిరైపోయి కళ్ళ ముందు కరిగిపోయే వీటి కొరకు మధ్యలో ఏదన్నా ఒడిదుడుకు జరిగితే మరలా దాని వైపుకి వెళ్ళడానికి ఎందుకయ్యా, మానేసి చక్కగా ఉండడం మంచిది. పౌలు గారు చేసుకోలేని చేసుకోలేడు, వాళ్ళకి లేదు సౌలభ్యం, గుర్తుపెట్టుకోండి. ఈ తల్లి జీవితాన్ని చూడండి, ఆ తల్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. 4 పదాలు ఉన్నాయి ఇక్కడ. ఆ 4 పదాలు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 84 సంవత్సరము విధవరాలయ్యుండి ఏం చేస్తుందట, దేవాలయములో విడువక. దేవాలయంలో ఏం చేస్తుంది అదో పాయింట్ విడదీద్దాం. దేవాలయంలో ఉండిపోయింది. మనకి ఎక్కువగా ఎక్కడ ఉండాలనిపిస్తుంది, ఓపెన్గా చెప్పండి, రెండయింది ఎక్కడ ఉండ, రెండయిందని ఎందుకన్నాను, ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంది మనకి, దేవుని సన్నిధిలో ఎక్కువగా ఉండాలనిపించదు మనకి. మనం సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం 11:30 వరకు మనకి ఎక్కడుండిపోవడం ఇష్టం అంటే చెప్పండి, ఇంట్లో మగ్గిపోవడమే ఇష్టం మనకి. ఏమన్నా పొరపాటున ఏమైనా చిన్న చిన్న పనులు తేలంటే ఆ రోజు ఆదివారం చచ్చుకుంటే ఎక్కడేస్తాం మనం, అంటే మరి చాలా పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి బ్రదర్ అని. ఈ తల్లి చూడండి, ఈ తల్లి ఎంత బాగా చెబుతుందో చూడండి. ఎంత బాగా అంటే దేవాలయమే తన ఇల్లు కన్నా సౌఖ్యంగా అనిపిస్తుందట. అన్న ఏడుస్తూ వచ్చింది, దేవాలయం ఎలాంటిదంటే ఏడ్చే హృదయానికి వాదార్పునిచ్చే మందిరం. అన్న సాక్షి ఇజికి ఆ ఏడుస్తున్నాడట, నువ్వు చచ్చిపోతావంటే దుఃఖంతో వచ్చి ఎక్కడ ఏడ్చాడు. దుఃఖ నివారణకి కేరాఫ్ అడ్రస్ ఏంటో తెలుసా, మందిరం. అన్న జీవితం దుఃఖం తొలగిపోవడానికి వాగ్దానాన్ని పొందుకున్న స్థలం ఏంటో తెలుసా, మందిరం. ఈ అన్న జీవితం కూడా గుర్తుపెట్టుకుని, ఈ అన్న పూర్వపు అన్న, ఈ అన్న జీవితం కూడా తన జీవితానికి ఓదార్పు స్థలం ఏదన్నా ఉంది అంటే వృద్ధాశ్రమం కాదట. మరి టైం దొరికితే మనం ఎక్కడ పోవడం చూస్తారు మన బ్యాచ్. 4 ముస్లింలు కూర్చున్నారు అనుకోండి, వెళ్ళలేము ఆ స్టోరీలు, మొత్తాతల దగ్గర నుంచి వచ్చేస్తుంది ఏంటి, అలా చేసేవాడు ఇలా చేసేవాడు. నేను అనుకుంటాను మీ డైరెక్షన్కి సినిమా డైరెక్టర్లు కూడా సరిపోరే నాయనమ్మ అనిపిస్తుంది. అన్ని కథలు ఉంటాయండి వాళ్ళ దగ్గర, అన్ని స్టోరీస్ ఉంటాయి. పొరపాటును మనం కనబడ్డా అంటే మీ తాత కూడా నీ ఇలాగే ఉండేవాడు, ఆపిక అనలమా.
ఇవి ముసలమ్మ ముచ్చట్లు, కానీ ఇలాంటి ముచ్చట్లేదట. తల్లి చేసే దేవుడి దేవాలయంలో ఉండిపోయి, నేను అనుకుంటాను ఈ దేవాలయంలో ఉండిపోవాలని కొందరు సోల్జర్స్ ఎక్కువ కుతూహలంతో ఉండేవారండి. వారు షిఫ్ట్ డ్యూటీలు చేసేవారు. ఎవరు? కొరాహ కుమారులు. దేవా ఎప్పుడు డ్యూటీకి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. లేదు అక్కడ అలా పక్క ప్రాకారాల మధ్య దేవాలయానికి ఎంట్రీ గేట్ దగ్గర మేము కొంచెం షిఫ్ట్ డ్యూటీ చేసి వెళ్ళిపోతున్నాం. మా ఆశ ఏంటంటే ఎప్పుడు అక్కడే ఉండిపోవాలని ఉందయ్యా అని ఒక పోలిక ఇచ్చారు. ఏమిటా పోలిక తెలుసా? నీ మందిరంలో నిత్యం ఉండిపోయే అవకాశం ఎవరికిందంటే యాజకులకు కూడా లేదు, వాళ్ళకు కూడా షిఫ్ట్ డ్యూటీయే. నీ మందిరంలో జీవితాలే ఉండిపోయి ఎవరి అంటే చిన్న చిన్న పక్షులకి. మేము కూడా అలా ఉండిపోవాలనుకుంటున్నాం అయ్యా అన్నారు. చూడండి ఎంత బాగుంటుందా కీర్తన, 84వ కీర్తన. చూడండి ఒకసారి 84వ కీర్తన మొదటి వచ్చి నుండి ఆ చిన్న అక్షరాలు చదువు. ప్రధాన గాయకునికి గిత్తీతను రాగం మీద పాడదగిన కొరాహు కుమారుల కీర్తన. కొరాహు కుమారు కోసం మీకు చెప్పాను, వాళ్ళంతా సైనిక బలగాలకు సంబంధించిన వారు. కొరాహు కుమారుల కీర్తన. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు యెహోవా. మందిర ఆవరణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మచెల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునద్ద పిచ్చుకులకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. ఈ మాట ధన్యత ఎవరికి దక్కింది చెప్పండి? అన్నాకు దక్కింది. అన్నా జీవితంలో ఎవరి కోరిక నెరవేరుతుందయ్యా అంటే కొరాహు కుమారులకు ఒక ఆశ ఉండిపోయిందట. ఇదిగో పిచ్చుకులు ఉన్నట్టుగా మేము ఉండిపోవాలనుకుంటున్నాం అయ్యా, నీ మందిరంలో చిన్న పక్షులు నివసిస్తున్నాయి, వానకోవుళ్ళు నీ దగ్గరే గూడు పెట్టుకుని నీ సన్నిధులు ఎప్పుడు బతుకుతున్నాయి. మా ఆశ ఏంటంటే ఎప్పుడు నీ మందిరంలోనే ఉండిపోవాలి అని. నీ మందిరంలో నిత్యము బ్రతికేవారు ధన్యులు అన్నాడు. నీ మందిరములో నిత్యము నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. వాళ్ళకు లేని ధన్యత ఎవరికి వచ్చింది? అన్నాకు వచ్చింది. చూడండి, సైనికులకే దొరకని ఆ స్థానం అన్నా జీవితానికి దక్కింది. ఇంతకన్నా ధన్యత రెండో పిల్లలో ఉంటుందా చెప్పండి? ఆవిడ చేసుకుంటాడు. ఇంతకన్నా ధన్యత పరాయి పురుషుని ఇంకొక పురుషుణ్ణి, పాత పురుషుడు చనిపోడు ఇంకొక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటే ఇంత ధన్యత వస్తుందా? ఒకవేళ వస్తే రాద తర్వాత విషయం, మనకు అర్థం కావాల్సింది ఏంటో చూడండి. రాజులు కోరుకున్నది ఈవిడికి దక్కింది. దావీదు ఎప్పుడు అంటాడు, నిత్యము నీ మందిరంలో ఉండిపోవాలని ఉంది నాకు. ఒకరోజు నీ మందిరంలో గడిపితే చాలు, 1000 సంవత్సరాలు 1000 దినములు గడిపినట్టే అన్నాడు రచయితలు. అంటే మనకి ఏమర్థమవుతుంది అంటే వారు కుతూహలం ఏంటంటే ఎప్పుడు దేవుని మందిరంలో ఉండిపోవాలనుకున్నారు. అలాంటి ధన్యత ఎవరికి దక్కిందట? ఈ స్త్రీకి. అన్నా అనే ఈ స్త్రీకి దక్కింది. ఆ తల్లి అక్కడ ఉండి ఏం చేస్తుంది అంటే ధర్మశాస్త్రాన్ని తలపోస్తూ ఉంటుంది. మెస్సయ్య ఎప్పుడు వస్తాడో అని, క్రీస్తు ఎప్పుడు రాబోతున్నాడో, అభిషక్తుడు ఎప్పుడు రాబోతున్నాడని ఎదురు చూస్తూ మందిరములో గడుపుతుందట. మరొక వచనం చూడండి, 122వ కీర్తన మొదటి వచనం, యాత్ర కీర్తన. దావీదు యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించింది. మందిరంలో ఉండడానికి ఎవరికి ఇష్టమట? రాజుకి. రాజు ప్యాలెస్లో ఉండడం మనకిష్టం. ప్యాలెస్లో ఉండే రాజు ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు? మందిరానికి, చర్చికి పోవాలనుకుంటున్నాడు. మనమేంటి, చర్చకి కూడా రెస్టారెంట్లకి ప్యాలెస్లకు పోతాం. కానీ రాజు చూడండి, అతను నివసిస్తున్న సౌఖ్యం కలిగిన జీవితం కన్నా నీ మందిరంలో ఆవరణలో ఉన్న చాలయ్యా.
రాజులు కోరుకునే ధన్యత, సైనికులు కోరుకునే ధన్యత, ప్రవక్తలు ఎదురు చూసిన ధన్యత, ఒక్క దినం వన్ డే నీ చర్చిలో ఉంటే చాలని ఎదురు చూసిన ధన్యత, ఈ తల్లికి చచ్చిపోయేంత వరకు ప్లేస్ దొరికించుకోవడం, అది ధన్యత. మరొక మాట చూద్దాం అక్కడ ఉంది, మరొక మాట, ఆ మాట చదువుతాం. మందిరం అయిపోయింది, నెక్స్ట్ పదం ఇది కాదు, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 84 సంవత్సరములు ఇదివరాలయ్యుండి ఉపవాస ప్రార్థనలతో. ఏంటట ఉపవాస ప్రార్థనతో? ఏదో 4 మెతుకులు దొరుకుతుందని ఉండలేదట అక్కడ. మరి ఉపవాసాలు చేస్తూ ఉపవాసంలో చేసేది ఏంటయ్యా అంటే ప్రార్థన. మన ఉపవాసాలు ఎలా ఉంటాయి? ఉపవాసం అంటే ఏంటంటే అన్నీ మానుకొని దేవునితో గడిపేదాన్ని ఉపవాసం అంటారు. కానీ మనం గుర్తించండి, ఉపవాసం అనగానే ఏం మనస్తాం? కేవలం రైస్ ఒక్కటే మనస్తారు ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో రైస్ మానేస్తారు, రైసే మానేస్తారు ఉపవాసం అంటే. చపాతి తినేస్తారు, మజ్జిగ తాగేస్తారు, ఇంకా చెప్పండి. ఉపవాసం అనగానే వీళ్ళ దృష్టిలో ఏంటంటే ఓన్లీ రైస్ మానేయడం. నిజమైన ఉపవాసం, ఉపవాసం చేయొద్దు అంట్లా, చెయ్యండి ఉపవాసం. ఉపవాసం చేయాలి. ఉపవాసం ఎప్పుడు ఇంపుగా ఉంటుందంటే ఉపవాసంలో మీరు పాపం మానేసి దేవునికి దగ్గర జరగండి, మీ కడుపు మార్చుకున్నది కూడా దేవునికి నచ్చుతుంది. మనం పాపం మానం, చెడు వ్యసనాలు మానం, కానీ భోజనం మానేస్తాం. భోజనం కన్నా పాపం మానేసప్పుడు భోజనం మానేయండి, దేవునికి బాగా నచ్చుతారు. ఆ తెల్లట దేవుని మందిరంలో ఉండి ఏం చేస్తుంది అయ్యా అంటే కాలయాపన చేయట్లేదట. ఏదో గాల్లో ఊహించుకొని పాత మెమోరీస్ అన్నీ తెచ్చుకొని ఆ రోజుల్లో అనుకోలేదట. ఎవరు మనం ఏమంటాం, వదిలేసామంటే పోతారు ఊహల్లో, అలా గాల్లో చూస్తున్నావేంటి అని అడిగితే ఏం చెప్తుంది, నువ్వు ఉండరా అంట. దానికి ఎన్నో ఊహలు, ఆ యొక్క సీలింగ్ని చూసుకుని అవి చూసుకుని ఏవో ఊహించుకుంటుంది, ఆయన ఉంటే ఇలా జరగకపోను అంటుంది. ఎవరైనా మా తాత, ఆయన ఉంటే ఇలా జరగకపోను అంటే ఓ మా నాయన అంటున్నాను కదలేదు, పొమ్మది ఇప్పుడు ఆల్రెడీ చెప్పలా. విచిత్రం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఆవిడ యొక్క ఆశలంతా ఎలా ఉన్నాయంటే మందిరంలో ఉపవాసంతో ప్రార్థన చేస్తుందట. ప్రార్థన ఆ పదం గుర్తుపెట్టుకోండి. కీర్తన గ్రంథం 55వ అధ్యాయం ముగించుకుందాం. కీర్తన 55వ అధ్యాయం నేను ఒక స్పీకర్తో వెళ్ళాను నిన్న. ఆయన పేరు పాల్సన్ గారు, స్టీవెన్సన్ వాళ్ళ బ్రదర్, ఆయన బ్రదరే కదా. ఆయన ఒక మాట అన్నట్టు, ప్రసంగికులు అన్నట వినేవారికి ఇష్టమైన పదం ఒకటి ఉంటుందట. ఆ పదం ఏంటి చెప్పనా, ముగిస్తున్నాను గుర్తుపెట్టుకొని ముగించిన. ఇంకా కీర్తన 55వ కీర్తన 55వ కీర్తన 17వచనం సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన అలాగే రేయింబగళ్ళు చేసే పని ఏంటి, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున ఈవిడ చేస్తున్న పని ఏంటంటే ప్రార్థనగా ధ్యానంలోకి వెళుతుందట. చూడండి, ఏదో ఊహ ఊహించుకోవట్లేదట, పాత జీవితంలో నా లైఫ్ ఎలా ఉండేదని ఊహించుకోవట్లేదట, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనా ధ్యానంలోకి వెళ్ళిపోతుందట. చూసారా ఎంత బాగుందో మాట, ఆమెకు తగిన మాట 119వ కీర్తన 119వ కీర్తన 147వచనం 119వ కీర్తన 147వచనం తెల్లవారకు మునిపే మరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉంటుని. ఎప్పుడట, తెల్లవారకు మునిపే దేవాలయంలో ఉండేవారు ప్రార్థనా జీవితం కలిగిన వారు ఏం చేస్తారయ్య అంటే ప్రార్థన చేస్తారు. తెల్లవారకు మునిపే ప్రార్థనతో తెల్లవారుతుంది వాళ్ళకి, మనకి బద్ధకంతో తెల్లవారుతుంది. పోనీ రాత్రి అంతా బైబిల్ చదువు లేటుగా లేచావా అంటే లేదు, రాత్రి 7 గంటలకి పడుకుంటారు. మళ్ళా
ఏడింటికి పడుకుంటూ పోయి మరలా ఏడయ్యాక లెగిస్తావు అంటే నిన్నేమనాలి? ఇతర చూడండి, వాళ్ళకి ఎలా తెల్లవారుద్దయ్యా ప్రార్థనా జీవితం కలవని వారికి అంటే ప్రార్థనతోనే తెల్లవారుతుందట. మీకు విచిత్రం చెప్పిన, ఇవిడు ప్రార్థన చేస్తుంది ఎవరి కొరకు చేస్తుంది? తన చుట్టూ ఉన్న జనుల కొరకు, యెరూషలేము యొక్క విమోచన కొరకు ప్రార్థన చేస్తుంది, రక్షకుని రాక కొరకు ప్రార్థన చేస్తుంది, ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తుంది. అక్కడ ఉంటుంది, మీరు చదువుకోండి. ఈ లక్షణం పౌలు గారిలో కూడా ఉంది. చూద్దాం ఒకసారి దశలోనికి రాసిన పత్రిక. పౌలు గారిలో ప్రతి విశ్వాసంలో ఉండాలి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం, దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చదువు. మేము మీ ముఖమును చూసి మీ విశ్వాసములున్న లోపము తీర్చినట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపగలము. చూడండి అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, రాత్రింబగళ్ళు రాత్రి పగళ్ళు సహోదరులు వాళ్ళు ఏం చేస్తారట? అత్యధికముగా దేవుణ్ణి ఏడుకుంటున్నాడట. ఎవరు? పౌలు గారు. ఇక్కడ కొంచెం వాళ్ళని కమ్మగట్టడానికి అడుగుతున్నా కొరింథీయుల్ని. అర్థం మాత్రం ఆయన జీవితంలో ఉంది. ఆయన క్వశ్చన్ రేజ్ చేస్తున్నా, ఆయన చేస్తున్న దీంట్లో చెప్పిన ఇతరుల కొరకు ఆయన ప్రార్థన చేస్తా. ప్రార్థన ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన కొరకు తక్కువ ఉండాలి, ఇతరుల కొరకు ఎక్కువగా ఉండాలి. కానీ మన ప్రార్థనలు ఏముంటుంది? మన కొరకే ఎక్కువ ఉంటుంది. మన ఫ్యామిలీ, మన కోసం, మన ప్రయాణాల కోసం, మన డబ్బుల కోసం, మన ఇల్లు కోసం, ఇంకంత మనం మనమే. కానీ గుర్తుపెట్టుకోండి, ప్రార్థన ఎక్కువ మన కోసం తక్కువ, మన చుట్టూ ఉన్నవారి కోసం ఎక్కువగా ఉండాలి. అన్నా జీవితంలో మనకు కనబడుతున్నది అదే. ఆవిడ ఏం చేస్తుందయ్యా అంటే, దేవాలయానికి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఆవిడకి ఇల్లు లేక కాదు, ఆవిడకి ఇల్లు లేక కాదు, ఆవిడకి బంధువులు లేక కాదు, గుర్తుపెట్టుకోండి, ఆవిడకి స్నేహితులు లేక కాదు. ఆవిడ ఎందుకు దేవాలయానికి పోయిందంటే, నీ దేవాలయంలో బ్రతకడం ధన్యత. ఆ దేవాలయానికి ఎందుకు వెళ్ళిపోయిందంటే, ఉపవాసం చేసి ప్రార్థన చేయడానికి వెళ్ళిపోయింది. తిమోతికి పర్సనల్ లెటర్ రాస్తూ జైల్లో నుండి ఎవరు శరసాలండి, ఇంకా రేపో మాపో నీరో చక్రవర్తి చంపేబోతున్నాడు ఎవరిని? పౌలు గారిని. అలాంటి టైంలో సీనియర్ కాపర్ అయిన ఈయన జూనియర్ దైవజనుడికి, ఎవరికి? తిమోతి గారికి పర్సనల్ లెటర్ రాస్తున్నాడు. ఆ లెటర్ రాస్తున్నప్పుడు విధవరాళ్ళ కొరకు ఏమని మెన్షన్ చేశాడు చూడండి. ఆయన చూద్దాం ఒకసారి, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. అయితే నిజముగా అనాది అయిన విధవరాలు ఏకాకి అయ్యండి, దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపన యందు ప్రార్థనల యందు రేయింబగళ్ళు నిలకడగా ఉండెను. ఎంత బాగుందో చూడండి. నిజముగా దైవ భక్తులు కలిగిన స్త్రీ ఏం చేస్తుందట? వేరొక పెళ్లి చేసుకోదట. అది పాయింట్ అక్కడ. నిజముగా దైవభక్తి కలిగిన విధవరాలైన స్త్రీ ఏం చేస్తుందంటే, దేవుని మీదనే అనుకుంటుందట. ఏకాకైపోయింది, ఎవరి వైపు చూస్తుందట? దేవుని వైపే చూస్తుందట. దేవుని మీదే అనుకుంటుందట, దేవుని మీద తన నిరీక్షణ ఉంచుకుంటుందట. నెక్స్ట్ ఎవరో నా తోడని ఎదురు చూడదట. గుర్తుపెట్టుకోండి, చాలామంది అడుగుతున్నారు ఈ మధ్య ప్రశ్నలు. ఏం ప్రశ్నలు అడుగుతున్నారంటే, మా కాపురం ఎలా అయిపోయింది, మమ్మల్ని ఏం చేయమంటావంటే, నేనేం చెప్పను? వాక్యం చెబుతుంది చూడండి. మీకు ధైర్యం ఉంటే, మీరు ఆ సాహసం చేయగలిగితే, ఈ 60 ఏళ్ళ జీవితంలో ఇలా 30-40 వచ్చేసాయి, ఇక మధ్యలో ఎందుకు మరలా? ఇక నమ్మకంగా దేవుని కొరకు బ్రతికేయాలనుకుంటే, ఇక్కడ చెబుతున్నాడు పౌలు గారు. పౌలు గారు ఏమని చెప్తున్నారు చూడండి, నిజముగా అనాథులైన విధవరాండ్లు ఏకాకై ఉండి దేవుని మీదనే తన నిరీక్షణించుకొని విజ్ఞాపన యందు ప్రార్థనల యందు రేయింబగళ్ళలో నిలకడగా ఉండాలి. ఇది దేవుడిచ్చే భవిష్యత్తు వాక్కు. ఓడిపోయిన జీవితాలు,
ఎందుకయ్యా అంటే దేవుడు త్వరగా వచ్చేయమంటాడు. ఆయన వెళ్ళిపోయే జీవితంలో మరలా ఈ బంధాలు వద్దు, భార్యలు ఉన్నవారే భార్యలు లేనట్టు ఉండండి అన్నాడు ఎవరు? పౌలు గారు. ఎంత నిజానికి ఊహించుకుంటే కామెడీలా ఉంటుంది. ఆవిడ పక్కన ఉందనుకో నువ్వు లేవు అంటే ఎలా ఉంటుంది? ఆవిడకి మెంటలు వచ్చేస్తుంది ఎవరికి? అంటే ఎలా అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అంత ఇంపార్టెన్స్ ఇవ్వకండి. భార్య భర్తల మధ్య బంధాల మధ్య ఏముంటాయంటే పౌలు గారు చెప్తారు ఏంటో తెలుసా, వారిని ఎలా మెప్పించాలి, సర్ప్రైజింగ్ ఎలా చేయాలని ఆలోచిస్తుంటామట. సర్ప్రైజ్ అంటామట, వెళ్ళి నీకు విషయం చెప్పినా అంటామట. ఈవిడికి ఎప్పుడు ఈవిడ స్పెషల్గా చూడడానికి ఏం చేస్తుంటామంటే ఏవో తింగరేసలు వేస్తుంటాను. నీ మనసంతా భార్యని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తావు, నీ మనసంతా భర్తని ఎలా సంతోష పెట్టాలని చూస్తావు, అది నీకు బంధమే లేదంటే దేవుడిని ఎలా సంతోష పెట్టాలా అని చూస్తావు. అలాంటి ఆనందంలోకి వెళ్ళిపోయిందట ఎవరు? అన్నా నిజముగా ఏకాక అయిపోయింది, గుర్తుపెట్టుకోండి, నిజముగా ఏకాక అయిపోయింది. నీకు ఎవ్వరు లేరా? డోంట్ వరీ, బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే నీ నిరీక్షణకు ఆధారమైన దేవుడు ఉన్నాడు. ఆయన మీద నువ్వు అనుకునే రేయింపగల్లో నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవలో గొప్ప సేవ ఏంటో చెప్పనా? ఇతరుల కొరకు ప్రార్థన చేయడం. ప్రసంగం కన్నా నన్ను అడిగితే పవర్ఫుల్ మినిస్ట్రీ ఏదో చెప్పనా? ప్రార్థన. అలాంటి మినిస్ట్రీ ఏందంటే ఎవరికి? భర్తలను కోల్పోయిన స్త్రీలకి. అలాంటి గొప్ప సేవ ఉందట, అలాంటి సేవ మీరు చేయండి అంటున్నాడు. రేయింబగుల్లో ప్రార్థన చేయండి. అలా కాకుండా ఇక జరిగింది ఏదో జరిగిపోయింది అని రేయింబగుల్లో సమయాన్ని కేటాయించకుండా ఉంటే గుర్తుపెట్టుకోండి, ఒక కింద ఒక మాట అన్నాడు ఆరవచనంలో, సుఖభోగములు యందు సుఖించే విధవరాలు. ఆ మాట అక్కడ మెన్షన్ చేయాలి, సుఖభోగముల యందు సుఖించు విధవరాలు, విధవరాలు బ్రతుకుండియు చచ్చిన దానితో సమానం. బతుకుండియు చచ్చిన దానితో సమానం ఎవరయ్యా అంటే గుర్తుపెట్టుకో, నీ ఒంటరితనంలో దేవుణ్ణి సంప్రదించకపోతే నువ్వు బతుకుండియు చచ్చిన దానితో సమానం. నువ్వు విదేశాల్లో ఉంటావా, స్వదేశంలో ఉంటావా, ఎక్కడ ఒంటరిగా నువ్వు బతుకుతున్నావు గుర్తుపెట్టుకో, నీవు సుఖభోగాలకు అలవాటు పడి ప్రార్థనా జీవితానికి దూరంగా జరిగిపోయి దేవుడి మీద నిరీక్షణ పోయి నువ్వు బతికితే బతికున్న చచ్చిపోయిన శవం నువ్వు. చూసారా, అది విధవరాల కొరకు చెప్పిన కాంటెక్స్ట్. అది మరొక మాట ఇంకేం చెప్తున్నాడు చూడండి, ఈ మాట ఆవిడ జీవితానికి ఎంత చక్కగా సరిపోద్దు. 16వ వచనం, విశ్వాసురాలైన ఏ స్త్రీ ఇంటైనను విధవరాండ్లుండినే ఎడల సంఘము నిజముగా అనాథులైన విధవరాండ్లకు సహాయము చేయుటకే దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలెను. అంటే విధవరాలైన వారిని ఖాళీగా కూర్చుని కబుర్లు చెప్పమంటలేదు, మరేం చెప్తున్నా, ఏం చెప్తున్నాడు? ఏదో ఒక పని చేయండి. ఈవిడికి వయసు పెద్దది కనుక ఈవిడ దేవాలయంలోకి వెళ్ళి ఏం చేస్తుంది? దేవాలయంలో ఉన్న వారికి భారంగా లేదట, మరి సేవ చేస్తుందట. రేయింబగుళ్ళు దేవాలయంలో సేవ చేస్తూ ప్రార్థన చేసుకుంటూ రేయింబగుళ్ళు అనేక మందికి విజ్ఞాపన చేస్తూ ఆకలిదప్పులతో ఉపవాసంతో జాగరాలతో ఆ తల్లి మెస్సేయ కొరకు ఎదురు చూస్తుందట. ఇప్పుడు నేను అంటున్నాను, మొదటి రాకుల్లో మెస్సేయ కొరకు ఎదురు చూసిన విధవరాలు ఆవిడ, రెండవ రాకుల్లో ఆ మెస్సేయ కొరకు ఎదురు చూడవలసిన విధవరాలు ఎవరైనా ఉంటే ఈ తరంలో మీరెదురు చూడాలి. ఇది మోమాటం లేని వాక్యం, ఎందుకన్నా మనం ఆనందపట్టే వాక్యం చెప్పకూడదు. చేసుకోండి పర్వాలేదు, తోడు లేకపోతే ఎవరండి, రేపు పొద్దున్న మంచిలు ఎవరు ఇస్తారు, అవసరమా? అయ్యే ఈ డొక్కు సలహాలన్నీ ఇస్తుంటారు, రేపు పొద్దున్న మంచం పట్టేస్తే ఏ దేవుని మీద నమ్మకం లేదా? ఆయన చూస్తాడు. లాజరే దిక్కు లేకుండా చనిపోడు, లాజర్ కన్నా గొప్ప వాళ్ళు. పోయేది ఎలాగా పోతాను చెప్పండి, ఇప్పుడు ఏసీ రూములు ఉంటే పోవా? ఏసీకి బటన్ వేసేవాడు ఉంటే పోవా? పోతాం ఎలా అయినా, పోయేదానికి మరలా వీళ్ళుంటే పోమండో, అది ఎంత అమాయకత్వమో చూడండి. జీవితంలో ఓడిపోయిన వారికి నేను ఇచ్చే సజెషన్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మీరు దేవుని కొరకు ఉండిపోండి. మీకు నమ్మకం లేకపోతే నన్సును చూడండి, లేకపోతే వాళ్ళని సంప్రదించండి, పాఠాలైన చెప్తారు. కలవండి వాళ్ళతో, వాళ్ళ జీవితాలు చదవండి. ఒకవేళ నేను లేదు, నా ఆలోచనలు మంచివి కావనుకుంటే మంచి విశ్వాసం చూసి పెళ్లి చేసుకుంటే బైబిల్ వద్దని లేదు,
కానీ సుఖభోగాలకు మాత్రం అలవాటు పడిపోయి ఇదే జీవితం అనుకుని కాపురాన్ని మరలా స్టార్ట్ చేశారో మరలా విధవరాలు అవుతావు గుర్తుపెట్టుకో. అందుకే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే విధవరాళ్ళకి సహజంగా ఒక గొడ్డు లక్షణం ఉంటుందట. ఏం చెప్తున్నట్టుండి 5వ అధ్యాయం 11వ వచనం. యవనస్తులైన విధవరాండ్లను లెక్కల్లోనికి చేర్చొద్దు. ఇది వెరీ డేంజరస్ క్యాండిడేట్స్ అన్నాడు. ఎవరిని? వయసులో భర్తలు చనిపోయిన స్త్రీలు. ఈ పదం గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఇవ్వద్దు అన్నాడు. ఆ స్త్రీకి వర్తించట్లేదు. ఏ స్త్రీకి? ఏ స్త్రీకి స్పందించండి లేదని 3వది చెప్తాను. ఏ స్త్రీకి? అన్నాకే. అన్నాను గుర్తుపెట్టుకోండి, విధవరాండ్ లెక్కలోకి చేరుతుందని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా తిమోతికి కమాండ్ చేస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడే లోకాల్లో ఏం రాశాడంటే ఆవిడ విధవరాలేనట్టు కన్య దగ్గర నుంచి. ఎందుకు? ఆవిడ మనసు అంత పరిశుద్ధమైనది, స్వచ్ఛమైనది. ఎందుకు వారిని చేర్చొద్దు అంటున్నంటే యవనస్తులైన యధవరాండ్లను లెక్కల్లోకి చేర్చొద్దు. వాళ్ళని పెద్ద లెక్కల్లోకి తీసుకుంటూ మినిస్ట్రీలు పెట్టుకోకు. నీ మినిస్ట్రీ ఏమవుద్దో తెలుసా? పంప కొల్లేరైపోద్ది అన్నట్టు. ఎందుకు? ఏమవుద్ది ఏమవుతుంది చెప్తున్నాడు చూడండి. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనిన వారును తీర్పు పొందిన వారినై పెండ్లాడగూరదురు. బాగానే ఉంటారు బ్రదర్, మాకు ఏమొద్దు బ్రదర్ అంటారు. మ్యాక్సిమం వాళ్ళకి పెళ్లి చేసుకోమని చెప్పు. నువ్వు యవనస్తులైన యధవరాళ్ళకు నువ్వు ఇవ్వాల్సిన సజెషన్ ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకోమా తల్లి అని చెప్పు. లేదు నేను మినిస్ట్రీలు ఇరగదీస్తాను బ్రదర్ అంటే గుర్తుపెట్టుకో, ఆవిడ మొదటి విశ్వాసం పోగొట్టుకొని ఏం చేస్తుందట? సంఘంలో ఎవరున్నారా అని ఎతుక్కుంటుందట పెళ్లి చేసుకోవడానికి. పెండ్లాడగోరుదంటే దాని అర్థం ఏంటి? వెతుక్కుంటుందని. అంటే ఈవిడ మనసు శవం మీద పోయి ఎవరి మీదకి వస్తుంది? వివాహం మీదకి వస్తుంది. అది ఇలాంటి వారికి ఏం చెప్తా అంటే వీళ్ళని ఎదవరాని లెక్కల్లోకి చేసి ఆ మినిస్టర్లు వీళ్ళని మెట్టకు తిమోతి జైల్లోండి మరీ చెప్తున్నారు చూడండి ఎంత సీరియస్ మ్యాటర్. జైల్లోండి కూడా ఇరుగుచ్చి మర్చిపోకుండా రేపో మాపు పౌలు గారిని చంపేస్తున్నారు తల తీసేసినారు ఆ టైంలో కూడా ఈ బ్యాచ్ ఆయన గుర్తొచ్చేస్తున్నారంటే చూడండి కేసు ఎంత సీరియస్ మ్యాటర్. ఆ టైంలో ఆయన చెప్తున్నాడు ఏమని? మరియు వారు ఆ పదం చదువు. ఎవరేమంటారులే చదువు, ఎవరు లేరు. యవనస్తులైన యధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసములు వదులుకొనరను తీర్పు పొందిన వారై పెండ్లాడగోరుదురు. పెండ్లాడగోరుదురు మరియు వారు యవన స్త్రీలు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్లగుటకు మాత్రమేగాక ఆడరాని మాటలు బూతులు చెత్త చెదారం పొరిగింటి గొడవలు అవి ఇవి సీరియల్ గొడవలు ఇవన్నీ మాట్లాడేసుకుంటూ వదరబోతులు పరుల జోరికి టైం పాస్ అవ్వకపోతే ఈ ఎదుటోళ్ళతో గొడవెట్టేసుకోవడానికి. అది పరుల జోలికిపోవడం అంటే పరుల జోలికిపోవచ్చు. నేర్చుకుందరు ఇది పెద్ద సబ్జెక్టులో నేర్చేసుకుంటారట. ఏంటి ఎదుటోళ్ళతో గొడవలు పెట్టుకోవడం, సోదుకబుర్లు చెప్పుకోవడం చూసారా? భర్త లేకపోతే స్త్రీల యొక్క మనసు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి. వారి మనసు మంచిది కాదు, అలాంటి వారిని పెళ్లి చేసుకోమని చెప్పు. వారిని మినిస్ట్రీలో పెడితే వాళ్ళ దగ్గర మాట తీసుకోవాలి. నువ్వు ఉండగలవా అని. ఉండలేననుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకో తల్లి. నీ వలన క్రీస్తుకు విరోధముగా నీ జీవితంలో కార్యములు జరగడానికి వీల్లేదు. ఏమంటున్నాడు చూడండి, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కానీ. యవన స్త్రీలు అంటే ఎవరెక్కడ? విధవరాండ్లు. చాలామంది పెళ్లి చదివిస్తారు, అది బొమ్మలకు తెలియదు సందర్భం. పెళ్ళి చదివిస్తే అవన్నోని చచ్చిపోమని అర్థం. అక్కడ చాలామంది పాస్టర్లు దైవజోలకు తెలియక ఇది తీసేసి యవన స్త్రీలు వివాహం చేసుకుని అంటే ఎవడ అవన్నోని పొమ్మని. ఆ సందర్భం అది కాదు. యవన స్త్రీలు అంటే ఎవరంటే గుర్తుపెట్టుకోండి, వయసులో ఉండగా భర్త చనిపోయిన స్త్రీలు. అయితే ఇది వారికి వర్తించదంటే కాంటెక్స్ట్ ఇది కాదు, సారం వర్తిస్తుంది. ఇంకా చూడండి, కాబట్టి యవన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధకు అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్న ఆవిడ్ని పెళ్లి చేసుకోమనే చెప్పు. నేను అంటున్నాను ఈ భయాందోళన
పౌలు గారికి సరసాల్లో వచ్చింది, ఇలాంటి భయం కలిగిన పరిచర్య ఉందని హెచ్చరిక తిమోతికి వచ్చింది. కానీ భయం అన్నా లాంటి తల్లిని చూస్తే లేదు. చూడండి, ఆ తల్లిని చూస్తుంటే ఆవిడకి కొన్ని పదాలు వర్తించే చూడండి. బద్ధకరాండ్రులుగా బద్ధకంగా ఉండదు ఆవిడ. ఏం చేస్తుంది? రేయింబగళ్ళు సేవ చేస్తుంది. అటు ఇటు తిరగదు. ఎక్కడ ఉంటుంది? దేవాలయంలోనే ఉంటుంది. ఇంకా వదరబోత లక్షణం ఆవిడకి లేదు. దీనత్వం అనే వస్త్రం కప్పుకుంది. ఇంకా పరుల జోలికి పోదు, పరుల కొరకు ప్రార్థన చేస్తుంది. ఏ పని చేయకుండా సుఖభోగాలు ఎందుకు సుఖించదు? దేవాలయంలో పరిచర్య చేస్తుంది. ఇంత గొప్ప ధన్యజీవం ఎవరికి ఉందయ్యా? ధన్యజీవితం అంటే ఒకవేళ జీవితంలో ఓడిపోయిన, లోకంలో ఓడిపోయో, దేవునిలో గెలవడానికి నీకు లైన్ క్లియర్ అయిందన్న సంగతి ఆ తలలు మర్చిపోకూడదు. ఏదికి మీద నేను ఇస్తున్న భరోసా దేవుని వాక్యమును బట్టి. ఒకవేళ మీ జీవితాలు అంత ఒంటరితనానికి గురవుతే, మీకు నిజముగా దేవుని మీద చిత్తశుద్ధి ఉంటే, దేవుని మీద మమకారం ఉంటే, వాత్సల్యం కలిగిన దేవుడు మీకున్నాడని మీరు నమ్మగలిగితే, మృదు వచ్చే వరకు ఎత్తుకునేవాడు ఆయనే నువ్వు నమ్మితే, మరొక బంధాన్ని కొరకు ఉండిపో దేవుని కొరకు. లేదు నేను ఉండలేను, నాకు వయసు ఎక్కువగా ఉంది, వయసు మంచి వయసులో ఉన్న నేను ఉండలేను అనుకుంటే, వివాహం చేసుకున్న పిల్లలని కానీ చక్కగా గృహ పరిపాలన జరిగించండి. నిందించడానికి మరలా పాత రోత జీవితంలో విరోధికి అవకాశాన్ని ఇవ్వకండి. మరొక మంచి మాట ఉంది చూడండి, మరొక మంచి మాట. 5వ అధ్యాయం 2వ వచనం. నిజముగా 5:2 చదువు. ఏ ఇదవరాలకైనా పిల్లలు కానీ మనవుళ్ళు కానీ ఉండినయనద, మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనుపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చూసారా? మీ ప్రవర్తన ఎక్కడి నుండైనా మీ తర్వాత తరాల కన్నా చూపించడానికి మీరేం చేస్తారో తెలుసా? నేర్చుకోండి. అంటే మనకేమర్థమవుతుందో చూడండి. సీనియరిటీ వచ్చే కొలది అనేకులకు మనం ఏమవ్వాలి? మాదిరి చూపించాలి. కానీ ఏం చూపిస్తాం చెప్పండి? ముసలమ్మ ముచ్చట్లు ఎక్కువైపోతాయి. ముసలమ్మ ముచ్చట్లు అంటే ఏంటి? జరిగిపోయినవన్నీ తవ్వుకుంటూ కూర్చోడు. అలాంటి వద్దట. మీ జీవితంలో మీరు విశ్వాసులైతే, చిన్న వయసులోనే అన్న జీవితంలో భర్తను పోగొట్టుకుంది, పోయింది, పోగొట్టుకోలేదు, చనిపోయాడు ఆయన, తన జీవితం ఒంటరి అయిపోయింది, వేరొకరికి ఎవరికి తన జీవితంలో అవకాశం ఇవ్వలేదు. పెళ్ళి అయినా కన్యగా ఉండగానే గర్భం దాల్చింది ఎవరు? మరియా. అయినను ఆమె జీవితంలో కష్టాలున్నా విరుకులున్నా విశాలతలోనికి దేవుడు నడిపించాడు. ఈ ఇద్దరు యవన జీవితానికి సంబంధించిన వారే. వీళ్ళిద్దరూ దేవునికి వారి జీవితాల్ని అప్పగించారు. చూడండి, ఈరోజు ఈ స్త్రీలు మనకేమి నేర్పిస్తున్నారు అయ్యా అంటే, జీవితంలో బంధాల కన్నా దేవునితో బంధమే శాశ్వతంగా ఉండిపోయేదని నేర్పిస్తుంది. విశ్వాసం లేని వారే రకరకాల పొత్తులు పెట్టుకోవడానికి తిరుగుతారట. విశ్వాసం ఉన్నవాడు దేవునితోనే నిరీక్షణ కలిగి జీవిస్తాడట, దేవుని మీద నిరీక్షణ కలిగి జీవిస్తాడట. కాబట్టి ఎందరికీ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు, కానీ చిన్న వయసులో జరగరానివి ఏమన్నా జరిగితే ఇక మరలా మీరు పాత జీవితంలో ఊహించుకోకండి. దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయండి. లేదు నేను ఉండలేను అనుకుంటే మరొక వివాహం చేసుకుని అప్పుడు కూడా క్రీస్తునే మహిమపరచండి. ఇది కాకుండా మీరు సుఖభోగాల కొరకు అందరిలాగా మేము ఎంజాయ్ చేయాలి, మేము బీచ్లకు వెళ్ళాలి, మేము పార్కులకు వెళ్ళాలని ఈ లైఫ్లో నువ్వు సంసారాన్ని ఊహించుకుని మరలా ఇంకొకరిని ఎదుక్కున్నావు అనుకో, సుఖభోగాల యందు సుఖించిన స్త్రీ చచ్చిన దానితో సమానం. కాబట్టి భర్త లేని స్త్రీలు ధన్యులు అని అడిగితే, వాళ్ళకి ధన్య జీవితం, వారికి విచిత్రమైన పరిచర్య ఉంది, అనేకుల కొరకు ప్రార్థన చేసే పరిచర్య. అందరికీ ఈ సంగతులు అర్థమయ్యే నాకు తెలియదు. విన్న వారందరూ భారభరితంగా ఈ సంగతులు అర్థం చేసుకోవాలని దేవుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమందు మా తండ్రి దేవా, నిజమే తండ్రి,
ఇరవై ఏళ్ళ జీవితంలో కొన్ని బంధాలు మధ్యలోనే తెగిపోయినా తండ్రి మీతో బంధం శాశ్వతమైనదని గుర్తెరిగి ఇక స్వల్పకాలము తండ్రి మరొక బంధాలని కోరక తండ్రి మీ కొరకు ఉన్నతముగా జీవించడం ఎంత గొప్ప భాగ్యమో మీ కుమార్తె అన్న ద్వారా తండ్రి మా జీవితాల్లో మీరు మాట్లాడినందుకు వందనములు. దయ కలిగిన అర్థంతో తన జీవితానికి పేరు పెట్టుకున్న తండ్రి నిజమైన దయ మీ యొక్క కనుసన్నల్లో తన బ్రతకడమే తండ్రి నిజమైన జీవితం. తండ్రి ఆవిడ జీవితంలో జరిగిన గొప్ప కార్యములు తండ్రి ఒంటరితనంలో కూడా రేయింబగళ్ళు ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ సేవను జరిగిస్తూ తండ్రి మీ కొరకు జీవించిన వైనం గొప్పది తండ్రి. ఎవరైతే ఇలాంటి జీవితానికి లోనయ్యారో వారితో మీరు మాట్లాడారని నమ్ముచున్నాం తండ్రి. తండ్రి ఈరోజుకి అవకాశం ఇక వారి ఒంటరి జీవితంలో తండ్రి కేవలం మీ కొరకే ఆలోచించడానికి ఒకవేళ తండ్రి మరొక జీవితంలోకి వారు అడుగులు వేయాలనుకుంటే తండ్రి చక్కటి సత్క్రియలతో వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి నడిపించండి. నేను వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. భర్తలో తండ్రి కోల్పోయిన స్త్రీలు తప్పు చేయకుండా ఎంత నిజాయితీగా బ్రతికారో భర్తలున్న తండ్రి తప్పుకు జోగుతున్న స్త్రీలను మీరు హెచ్చరించారని నమ్ముచున్నాము తండ్రి. వారితో మీరు మాట్లాడండి. ఒకవేళ ఆ పాత రోత జీవితాన్ని వారు కొనసాగిస్తే ఈరోజు తండ్రి మోకాలు వేసి వారి జీవితాన్ని బాగు చేసుకోవడానికి తండ్రి వారితో మీరు మాట్లాడతారని కోరుచు క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.